शतम सजीवम साद्वैतम सावधूतम परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण प्रभु जी प्रणामाले పద్నాలుగో శ్లోకం కంప్లీట్ అయింది కదండి మీ వాయిస్ కొంచెం సన్నగా వినిపిస్తుంది ప్రభుజీ నా కొప్పదానికేనా నేను తగ్గించాను పదమూడు అయ్యాయి ప్రభుజీ పదమూడు అయ్యాయి పద్నాలుగు అయ్యాయి మాతాజీ ముప్పై అధ్యాయం వరకు పెట్టుకున్నాను మరి పదమూడు అయినట్టు విన్నా పదమూడు అయినాయి ప్రభుజీ పద్నాలుగోది రావాలి ఓకే పద్నాలుగోది తత్రాప్య జాత నిర్వేదో తత్రాప్య జాత నిర్వేదో ప్రియమానః స్వయం భృతై ప్రియమానః స్వయం భృతై జరయోపాత వైరూప్యో జరయోపాత వైరూప్యో మరణాభిముఖో గృహే మరణాభిముఖో గృహే పూర్వము తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషింపబడుచున్నను మూర్ఖుడు గృహస్థుడు గృహమునియడ విరక్తిని పొందడు ముసలితనమచే విరూపుడై అతడు మృత్యువును పొంద సన్నద్ధుడై ఉండును సో గృహస్థుడు గురించి మాట్లాడుతున్నారండి సో గృహస్థుడు జనరల్గా ఏం చేస్తారండి అంటే కుటుంబాన్ని మొత్తం పోషిస్తాడు సో తన పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ పోషిస్తూ ఉంటాడు కానీ ముసలితనానికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది వాళ్లతోటే పోషింపబడతాడు అలా పోషింపబడుతున్నా కానీ విరక్తి అనేది రాదు అని అంటున్నాడు అన్నమాట మృత్యువు దగ్గరకు వస్తున్నా కానీ ఆయనకి విరక్తి భావన అనేది రావట్లేదు అని చెప్పేసి గృహస్థుడి గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట గృహాకర్షణము ఎంతటి ప్రబలమైనది అనగా ముసలితనమున మనుషుడు కుటుంబీకులచే నిర్లక్ష్యపరపబడినను గృహస్థుని గృహ ఆసక్తిని విడనాడడు ఇంటి అందే అతడు కుక్క వలె నిలిచియుండును శక్తిని కలిగి ఉన్నప్పుడే మనుజుడు కుటుంబ జీవనమును త్యజించుట వైదిక జీవన విధానము కామ్యకర్మల యందు విఫలుడై శక్తిహీనుడు కాకపూర్వమే మరియు రోగగ్రస్తుడు కాకపూర్వమే అతడు కుటుంబ జీవనమును త్యజించి మిగిలినటువంటి జీవితం అంతయు దేవదేవుని సేవ యందు నెలకొల్పవలెను అని ఉపదేశించబడినది. యాక్చువల్గా వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా చూస్తే ఒక వయసు అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వారప్రస్థం తీసుకోవాలి. సో ఎందుకు అంటే కనీసంగా మిగిలినటువంటి జీవిత సమయంలో అంటే మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం మిగిలినటువంటి జీవిత సమయంలో ఆధ్యాత్మికంగా గడిపితే అంటే డెత్కి ప్రిపరేషన్ అనమాట. మిగిలినటువంటి 50 ఇయర్స్ దాటిన తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలి అంటే మనం డెత్కి ప్రిపరేషన్గా ఉండాలి. మన లైఫ్ కనీసంగా అలా అయినా ఉండాలి. యాక్చువల్గా అయితే చిన్న వయసు నుంచి ఉండాలి సాధన అనేది. కానీ ఎవరైతే గృహస్థ జీవనంలో ఉంటారో వాళ్ళు కనీసంగా 50-55 ఇయర్స్ తర్వాత అయినా సరే గృహస్థ జీవనం నుంచి విరమించి వానప్రస్థం అనేది స్టార్ట్ చేయాలన్నమాట.
ఉదాహరణకి చూస్తే ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు భౌతికమైనటువంటి వ్యక్తికి ఉదాహరణ. సో ఆయన చూడు, ధృతరాష్ట్రుడు సమయం మొత్తం కూడా పాండురాజు ఉన్నప్పుడు కూడా, పాండురాజు తర్వాత కూడా రాజ్యాన్ని ఏ విధంగా ఆయన రాజు కావాలి అనేటువంటి ఆశలోనే ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ పాండవులు రాజ్యానికి అర్హులు అని అనుకుంటాడో అప్పుడు తన నుంచి రాజ్యం పోతుంది కానీ తన కొడుకులకి రాజ్యం రావాలి అని చూశాడు. అయితే చివరికి ఎంతసేపటికి ఆయన ఆయన సింహాసనాన్ని మాత్రం వదిలిపెట్టలేదు, రాజ్యం ఎప్పుడు ఆయన ఆయన చేతిలోనే ఉండాలి అని ఆయన కోరుకున్నారు. అలాగా మరి పాండవులు కౌరవులతో యుద్ధం చేసిన తర్వాత, కౌరవుల మీద వాళ్ళు గెలిచి కౌరవులందరినీ చంపేసిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు మాత్రం రాజప్రసాదంలోనే ఉన్నాడు, పాండవుల రక్షణలోనే ఉన్నాడు. అంటే పాండవులు పోషిస్తూ ఉంటే ఆయన తింటూ ఉన్నాడు అక్కడ. పాండవులు రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటే, రాజ్యాన్ని రాజ్యపాలన చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు మాత్రం అక్కడే ఉంటాడు అన్నమాట. అప్పుడు విదురుడు వస్తాడు. విదురుడు వచ్చి ఇంకా నీకు అప్పుడు విదురుడు మాట్లాడినటువంటి మాటలను మనం వింటే కనుక చాలా చాలా కఠోరంగా ఉంటాయి అన్నమాట మాటలు, ధృతరాష్ట్రుడితో మాట్లాడినటువంటి మాటలు. అంటే ఇంకా నీకు భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పోలేదా, నీ కొడుకుల్ని చంపినటువంటి వ్యక్తుల దగ్గర నువ్వు ఉండి వాళ్ళ ఆశ్రయంలో ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షను తింటున్నావా నువ్వు అని చెప్పేసి విదురుడు ధృతరాష్ట్రుడిని తిడతాడు. తిట్టినప్పుడు అప్పుడు ధృతరాష్ట్రుడికి రాత్రికి రాత్రి అంటే మార్నింగ్ లేసే లోపలనే ఎవరు ఆయన చూడక ముందే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధృతరాష్ట్రుడు. అంటే అప్పటికి కూడా ఆయనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేది పోలేదన్నమాట. సో అప్పుడు ఆయన్ని అనుకరించిందనమాట ఆయన భార్య అయినటువంటి గాంధారి. సో ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతూ ఉంటాం ఆమె గమనించిందో ఆయన వెనకాలనే ఆమె కూడా వెళ్ళిపోయింది. గాంధారికి కూడా చెప్పకుండా వెళ్ళిపోతూనే ఉంటారు కానీ గాంధారి మాత్రం ఆయన్ని గమనించి ఆయన వెనకాల ఆమె కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా విదురుడు ద్వారా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క మిగిలినటువంటి శేష జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వానప్రస్థంలోకి వెళ్ళిపోవడం జరిగింది. లేదు అంటే కనుక ధృతరాష్ట్రులాగానే మనం కూడా భౌతికమైనటువంటి కళాపాల్లోనే జీవితాన్ని విరమించేంత వరకు, అంటే మన శరీరాన్ని వదిలేసేంత వరకు కూడా భౌతికంగానే ఉండడం అనేది అది మనకి శాపమే. అది అది మనల్ని మనమే పతనం చేసుకున్నటువంటి వాళ్ళమే అవుతాం. అందుకనే అందుకనే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఫాలో అవ్వాలి. కనుకనే 50 ఏళ్ళు దాటినంతటే మనుషుడు గృహస్థ జీవనం విడిచిపెట్టి ఏకాంతంగా వనమునందు జీవించవలనని వైదిక శాస్త్రముల యందు బోధించబడినది. పూర్తిగా సన్నద్ధుడైన పిదప ఇంటింట ఆధ్యాత్మిక జ్ఞానమును పంచుటకు అతడు సన్యాసి కావలను. అప్పుడు మనం సన్యాస అంటే వానప్రస్థం తర్వాత సన్యాసం. సో సన్యాసం స్థితికి వెళ్ళడానికంటే ముందు ఏం చేయాలి అంటే మనం వానప్రస్థంలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన తర్వాత సన్యాసం తీసుకోవచ్చు. సో సన్యాసం తీసుకున్న తర్వాత మన కర్తవ్యం ఎలా ఉంటుందంటే ఇంటింట వెళ్ళి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం బోధించేటువంటి స్థితికి మనం వస్తాం. ఆస్తే అవమత్యోపన్యస్తం అల్పాహారో అల్పచేష్టితః ఆ విధముగా అతడు గృహమునందు కుక్క వలె నిలిచి ఉండి నిర్లక్ష్యముగా తనకు ఒసగినటువంటి దానిని భుజించు చూడును. అజీర్తి మందాగ్ని వంటి పెక్కు రోగములతో బాధపడుచు అతడు అల్పాహారి అయి ఏ పనినూ చేయలేని అశక్తుడగు. అంటే ముసలితనంలో ఉండేటువంటి పరిస్థితి గురించి చెప్తున్నారు అనమాట. సో మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏది పెడితే అది తింటాం, ఎప్పుడు పెడితే అప్పుడు తింటాం. తినడం వల్ల మళ్ళీ దానివల్ల మనకి ఆ సమయంలో ఆ వయసులో మనకి జీర్ణక్రియ కూడా సరిగా ఉండదు. అంటే ముసలితనం వచ్చిన తర్వాత మనం తిన్నది ప్రతిదాన్ని కూడా అరిగించుకునేటువంటి శక్తి మనకు ఉండదు. తర్వాత మందాగ్ని, మందాగ్ని అంటే కొంచెం తక్కువ బుద్ధి అన్నమాట. అంటే మందాగ్ని వంటి పెక్కు రోగములు, మందాగ్ని అంటే అరుగుదల తక్కువ అంటే మందం అంటే ఆకలి ఆకలి సరిగా వేయదు ప్రభుజీ చేస్తే. సో ఇలాంటి రోగాలతో బాధపడుచు కూడా
దానివల్ల ఏం చేస్తామండి? ఆకలి లేకపోతే ఏం చేస్తాము? మళ్ళీ అరగకపోతే ఏం చేస్తాం? తినేది కూడా తగ్గిపోతుంది. సో తినేటువంటి ఆహారాన్ని కూడా తగ్గించేసి అలా ఆహారాన్ని తగ్గించడం వల్ల ఏమవుతుందండి? శక్తి తగ్గిపోతుంది. సో మనకి ఏదైనా పని చేయడానికి అవసరమైనటువంటి శక్తి కూడా మనకి లేకుండా అయిపోతుంది అని చెప్తున్నారు. మరణమునకు ముందు మనుషుడు రోగి అయి అశక్తుడు కావలసినదే. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యపరిచినప్పుడు అతని జీవితము కుక్క కన్నను హీనమగును. పలు దయనీయ పరిస్థితులను అందు పొందుటయే దానికి కారణము. కనుక అటువంటి దయనీయమైన స్థితి అరుదంచక మునిపే మనుషుడు గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండానే ప్రాణత్యాగము చేయవలను అని వేదశాస్త్రములు తెలుపుచున్నవి. గృహత్యాగము చేసి ఇంటి వారికి తెలియకుండగా మరణించుట అన్నది మహత్తరమైనదిగా భావించబడను. కానీ గృహాసక్తుడైన వాడు మరణానంతరము తనను కుటుంబము వారు ఊరేగింపుగా తీసుకుని పోవాలని కోరును. ఆ ఊరేగింపు ఏ విధంగా సాగును అనే విషయమును తాను గాంచబోకున్నను. తన దేహము మాత్రం ఆడంబరముగా ఊరేగించవాలని అతను కోరును. ఆ విధంగా దేహత్యాగం చేసినప్పుడు తాను ఎచ్చటికి పోవుచున్నాను అనే విషయం తెలియకనే అతడు ఆనందించుచుండును. కానీ ఇప్పుడు మనం ఎలా ఉంటామండి అంటే, మనం అలాంటి రోగగ్రస్త స్థితికి వెళ్ళేంత వరకు కూడా మనం ఈ భౌతిక లోకంలో ఉండాలి అని కోరుకోకూడదు. ముందుగానే అంటే రోగాలన్నీ లేకుండానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే వెళ్ళాలన్నమాట. అది ఓన్లీ భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. సో ఎవరైతే అభక్తులో వాళ్ళు ఇలాంటివన్నీ పొందాల్సిందే. సో అయితే అయితే ఇంకా భౌతికమైనటువంటి వ్యక్తి ఇంకా ఏం కోరుకుంటారండి? నాకు అంత్యక్రియలు బాగా జరగాలి. నా వాళ్ళ అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు వాళ్ళు ముందే చేసుకుంటారు. సో అంత్యక్రియలు ఎలా జరగాలి అనేటువంటి దానికి కూడా ఒక ప్లానింగ్లు అన్ని చేసుకుని వాళ్ళు పోతారు. కానీ విషయం అసలు వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటి అంటే, వాళ్ళ అంత్యక్రియలను వాళ్ళు కూడా అర్థం కాదు. వాళ్ళు చూడరు అయినా కానీ. ఓకే. సో కానీ వాళ్ళ అంత్యక్రియలు వాళ్ళు చూడకపోయినా కానీ, వాళ్ళు చూడరు వాళ్ళు అది ఎలా జరుగుతుంది అనేటువంటి తెలియకపోయినా కానీ వాళ్ళు మాత్రం దానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. వాయునోత్క్రమతోత్తారః వాయునోత్క్రమతోత్తారః సమృద్ధనాడికః సమృద్ధనాడికః నాడికః కాశశ్వాసకృతాయాసః కాశశ్వాసకృతాయాసః కంఠే ఘరఘరాయతే కంఠే ఘరఘరాయతే గురగురాయతే 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 కంఠే గురగురాయతే కంఠే గురగురాయతే కంఠే గురగురాయతే. అట్టి రోగ స్థితిలో లోపలి వాయువు కారణమున అతని కనుగుడ్లు ఉబ్బియుండును. శ్వాసనాళము కఫముతో నిండిపోవును. శ్వాసించుట మిగులు కష్టమై ఉచ్ఛ్వాస నిశ్వాసముల యందు అతడు గురగురా శబ్దము చేయుచుండును. అంటే మరణావస్థ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి ఎలా ఉంటారు అనేటువంటిది చెప్తున్నాను. రోగగ్రస్త స్థితిలో ఉండి చివరికి కనుగుడ్లు ఉబ్బి ఉంటాయన్నమాట. ఎందుకంటే లోపల ఉండేటువంటి వాయువుల కారణంగా. ఇంకా శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో అవి కూడా క్లియర్గా ఉండవు. క్లియర్గా ఉండకుండా శ్వాస పీల్చుకుంటున్నప్పుడు శబ్దం వస్తుంది అనమాట. గురగుర అనేటువంటి శబ్దం వస్తుంది. శయానః పరిశోచద్భిః శయానః పరిశోచద్భిః పరివీతః స్వబంధుభిః పరివీతః స్వబంధుభిః వాచ్యమానోపి నభ్రూతే వాచ్యమానోపి నభ్రూతే కాలపాశ వశంగతః కాలపాశ వశంగతః. ఈ రీతిని అతడు మృత్యుపాశవశుడై మరణశయ్యపై పడి ఉండగా శోకించుచున్నటువంటి బంధుమిత్రులు అతని చుట్టూ చేరుదురు. వారితో సంభాషింపగోరను కాలవశుడైనటువంటి కారణమున అతనట్లు కావింపలేడు. అప్పటికి కూడా వాళ్ళందరితో మాట్లాడాలి అనేటువంటి కోరిక ఉంటుంది. కానీ తన చుట్టూ ఉన్నటువంటి బంధువులతో కూడా మాట్లాడాలి అనేటువంటి పరిస్థితిలో
అలాంటి రోగగ్రస్త స్థితిలో మరణశయ్యపై ఉంటాడు జీవుడు అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఈ అధ్యాయం మొత్తం కూడా ఏం చెప్తున్నారండి, కపిల భగవానుడు ఏం వివరిస్తున్నారు అంటే విపరీతమైనటువంటి కర్మల గురించి వర్ణిస్తున్నారు అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటివి వివరిస్తున్నారు. మనిషి మరణశయ్యపై ఉన్నప్పుడు లాంఛనార్థము అతని బంధువులు చెంత చేరుదురు. అయ్యో నా తండ్రి, అయ్యో నా మిత్రమా, లేదా అయ్యో నా మగడా అని మరణించు వ్యక్తిని సంబోధించుచు బిగ్గరగా రోదింతురు. అటువంటి దయనీయమగు స్థితిలో అతను వారితో మాట్లాడి తన కోరికలను తెలుపుకోరును. కానీ అతను పూర్తిగా కాలవశుడై ఉన్నటువంటి కారణము తన భావములను ప్రకటింపజారడు. అది అతనికి ఊహింపనలవి కాని దుఃఖమును కలిగించను. రోగము చేతను మరియు గొంతు కఫముతో నిండినటువంటి కారణములను అతడు అది వరకే గొప్ప బాధ ఎందుండును. ఆ విధముగా గొప్ప కష్ట స్థితిలో ఉన్నటువంటి అతనికి బంధువులు ఆ రీతి సంబోధన దుఃఖమును మరింత పెంచును. ఇదంతా కూడా లాంఛనం అనమాట, అంటే ఫార్మాలిటీ. సో ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి అంటే రోగగ్రస్త స్థితిలో ఇంకా చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు వ్యక్తి కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట, ఇంకా అంటే తెలుస్తూనే ఉంటుంది బంధువులు తన చుట్టూ ఉన్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అప్పటికి కూడా తనకు చెప్పాలి అనుకునేటువంటి విషయాలు ఇంకా ఉంటాయి. కానీ అప్పటికే ఆయన రోగం ఎలా ముదిరిపోయి ఉంటుంది అంటే మాట మాట్లాడలేనటువంటి పరిస్థితి చూసి వాళ్ళతోటి ఆయనకు ఉన్నటువంటి కోరికను కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉంటాడనమాట. ఒకటి ఆయనకున్నటువంటి రోగంతో బాధపడుతూ, రెండవది తన చుట్టూ ఉన్నటువంటి బంధువులతో మాట్లాడలేకపోతున్నాను అని మళ్ళీ ఇంకొక రకంగా బాధపడుతూ ఉంటాడు అనమాట. ఏవం కుటుంబ భరణే వ్యాపృతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం పురువేదనయా స్థతీః. నియంత్రింపబడిన ఇంద్రియములతో కుటుంబ పోషణ యందు నెలకొనిన మనుషుడు ఆ విధముగా బంధువులు రోధించుటను గాంచుచు గొప్ప దుఃఖముతో మరణించును. పరమ వేదనతోనూ మరియు బుద్ధి నష్టపడినటువంటి స్థితి యందును అతడు దయనీయముగా ప్రాణము విడుచును, అంటే నిస్సహాయంగా ఉంటాడనమాట. ఆ సమయంలో ఆయన ఇంద్రియాల్లో కుటుంబ పోషణ అంటే ఆయన అంటే ఇప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా కుటుంబ పోషణలోనే ఉన్నటువంటి అలాంటి ఆ మనుషుడు ఎవరైతే ఉన్నారో వాడు ఈ బంధువులు రోధించటాన్ని చూసి ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తాడనమాట. ఆ దుఃఖంతోనే ఇంకా మరణిస్తాడు అని చెప్పి అందుకనే ఎవరైనా మరణ సమయంలో ఉన్నప్పుడు మరణించక ముందు ఏడవకూడదు. సో ఏడిస్తే ఏమవుతుంది అంటే ఆ మరణశయ్య మీద ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఆయనకి ఇంకా బాధ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అప్పుడు ఆయన కాన్షియస్నెస్ అంతా మారిపోతుంది. సో అలా కాకుండా కొంతవరకు ఆయనకి స్వేచ్ఛని ఆ కొంచెం సమయాన్ని ఆయనకి ఆయన గురించి ఆయన ఆలోచించుకునేటువంటి సమయాన్ని మనం ఆ సమయంలో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మన రోదన్నే ఆయనకి వినపడేలా చేస్తే భగవంతుడి గురించి ఆలోచించేటువంటి సమయం ఆయనకు ఉండదు. ఇంకా జీవితాంతము ఏ ఆలోచన ఎందుండెను మరణ సమయమున అదే ఆలోచన ఎందు మనుషుడు లేనమగును అని భగవద్గీత ఎందు తెలపబడినది. కుటుంబ పోషణము తప్ప అన్యమగు ఆలోచన లేనట్టి గృహమేది కుటుంబ వ్యవహారములలోనే చివరి క్షణమున తలుచుచుండును. సామాన్యుని సహజ స్థితి అది ఏ తన జీవితపు గతి ఏదో అతడు ఎరుగడు. కుటుంబ పోషణ కామించుచు మెరుపు వంటి జీవితమునందే అతడు తలమునకలై ఉండును. కానీ చివరికి ఎవ్వరును కుటుంబ ఆర్థిక పరిస్థితి చే సంతృష్టి చెందక అతడు తగినంతగా వసగలేదనియే తలుతురు. తీవ్రముగు గృహ ఆసక్తి కారణమున అతడు ఇంద్రియ నిగ్రహమును గూర్చి ఆధ్యాత్మికతను పెంచుకున్నట్టును గూర్చి తన బాధ్యతను విస్మరించును. మరణించుచున్నటువంటి వ్యక్తి కొన్ని మార్లు కుటుంబ వ్యవహారములను తనయునుకో లేదా బంధువునుకో అప్పగించుచు నేను వెళ్ళిపోవుతున్నాను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూడవలసినది అని పలుకుచుండను. తాను ఎచ్చటికి పోవుచున్నాడో అతడు ఎరగడు. అయినప్పటికీ మరణ సమయమునందును అతడు కుటుంబమును ఎట్లు పోషింపబడునా అనియే ఆతృత కలిగి ఉండును. కుటుంబ పోషణార్థము తాను తయారు చేసినటువంటి ప్రణాళికను పూర్తి చేయుటకై మరికొన్ని సంవత్సరములు బ్రతుకున్నట్లు ఆయువును పొడగింపుమని మరణశయ్యపై ఉన్నవాడు వైద్యుణ్ణి అర్థించుట కొన్ని మార్లు ఉపచరించుచుండును. ఇవన్నీ బద్ధజీవుని భవరోగములు. తన నిజమైనటువంటి కార్యము అంటే కృష్ణభక్తి భావనాయుతుడుగుట మరిచి అతను కుటుంబ పోషణమును గూర్చినటువంటి యోచన ఎందే సదా సంలగ్నమై ఉండును.
సంసారమును నిరంతరము ఒకటొక్కటిగా మార్చినను అతడు ఆ రీతిని రతుడై ఉండును. సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్లు జీవితం మొత్తం మనం ఏ విధంగా అయితే జీవిస్తామో మన మరణ సమయంలో కూడా మనము అదే ఆలోచనలు మనలో ఉంటాయన్నమాట. అందుకని మనం ఒక గృహమేదిలాగా ఉండకూడదు. ఒకవేళ గృహమేదిలాగా ఉంటే అంటే ఇప్పుడు గృహమేది అంటే ఏంటి అంటే గృహస్థ జీవనాన్ని కలుపుతూ ఉంటాడు కానీ గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన పాటించడం అన్నమాట. సో గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుణ్ణి సెంటర్గా చేసుకుని వాడి యొక్క గృహ కలాపాలు ఉండాలి. సో అలా లేకుండా చేసేటువంటి ఎవరైనా సరే గృహమేది కిందనే వస్తారనమాట. అయితే అలా గృహమేదికాంతగా ఉన్నాడు అంటే గృహ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అంటే తన బంధువుల మిత్రులయ్యాడ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఏమని ఆలోచిస్తాడంటే చివరి క్షణంలో కూడా ఇంకా నాకు కొంచెం సమయం ఉంటే బాగు అని చెప్పేసి ఆ వైద్యుడిని కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇంకొన్నాళ్ళు బతికిచ్చేటట్టు చూడు, ఇంకా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, నేను రాయాల్సినటువంటి విల్లులు రాయాలి, లేకపోతే నా ఆస్తుపాస్తులన్నీ కూడా నా కొడుకులకి కూతుళ్ళకి పంచిపెట్టాలి, ఇవన్నీ అయిపోయిన దాకా నన్ను బతికిచ్చు అని కోరుకుంటాడు అనమాట. అంటే వాడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఫ్యూచర్లో అంతా మీరే చూసుకోవాలి, ఈ విషయాలన్నీ చెప్పడం కోసం ఆయనకి ఇంకొంచెం సమయం కావాలి. కానీ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనే విషయం ఆయనకు తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఆలోచించడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత తనకి సంబంధం లేనటువంటి విషయాల పట్ల ఇంకా అప్పటికీ కూడా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. చూసారా, అలాంటి వాడు గృహమేది. అలాంటి వాళ్ళకి మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలానే ఆలోచించడం వల్ల ఆ రీతిగానే వాళ్ళు, ఎందుకంటే జీవితం మొత్తం అలానే ఉంటారు కాబట్టి మరణ సమయంలో కూడా అలానే ఆలోచనలో నిమగ్నులై ఉంటారు అని చెప్తారు. యమదూతౌ తథా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ తదృష్ట్వా త్రస్త హృదయః చక్రున్మూత్రం విముంచతి. మరణ సమయమున క్రోధనేత్రుడగు యమధూతలు తన కడకు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతను మలమూత్రములను విడుచును. కొంతమంది మరణ సమయంలో యాక్చువల్గా మలమూత్రాలను వదిలేస్తారు, అది మంచిది కాదు. సో మలమూత్రాలను వదిలేసి మరణించారు అంటే కొన్ని తర్వాత శాంతి అంటే తర్వాత కొన్ని పూజ కార్యక్రమాలు కూడా చేయాలన్నమాట. అంటే దాని అర్థం ఎవరైతే మలమూత్రాలని వదిలేసి వాళ్ళు మరణాన్ని పొందారో అంటే శరీరాన్ని వదిలేశారో వాళ్ళు నరకానికి వెళ్ళినటువంటి వాళ్ళు అనమాట. అంటే యమదూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నారనమాట. సో యమదూతలను చూస్తేనే మనిషికి ఆ భయం అనేది వస్తుంది, ఆ భయంతో మలమూత్రాలు వదిలేయటం అనేది జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏమిటి అంటే ఇంకొక ఇది కూడా ఏం చెప్తారంటే మలమూత్రాలు వదిలేసినటువంటి వ్యక్తి అట తన యొక్క ఆత్మని మలద్వారం ద్వారా బయటికి తీసుకెళ్తాడు అనమాట. సో మలద్వారం ద్వారా ఆత్మని కనుక బయటికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నరకానికి వెళ్తారనమాట. అదే మనిషి పై భాగం నుంచి కనుక ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అంటే మొత్తం 108 నాడి గ్రంథులలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే బయటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి అది కనుక ఒకవేళ ఈ శరీరం యొక్క పై భాగంలో నుంచి కనుక వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఉన్నత లోకాలకి వెళ్తారు, అంటే నరకానికి వెళ్ళరు అనమాట. ఇక్కడ మలమూత్రాలు విసర్జించడం అనేది జరుగుతుంది. అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే గృహమేదులుగా ఉంటారో, ఎవరైతే గృహ కలాపాల మీదనే ఆలోచనలు చేస్తూ ఉంటారో, మరణ సమయంలో కూడా భగవంతుడు ఆలోచన రాకుండా, లేకపోతే తన గమ్యం ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనేటువంటి ఆలోచనలో కూడా తను లేకుండా, వదిలేసిన తర్వాత తనకు సంబంధం లేనటువంటి విషయాల గురించే వదిలేసే సమయంలో కూడా ఆలోచించేటువంటి వ్యక్తికి నరకమే ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. దేహం నుండి బయటపడిన పిమ్మట జీవుడు రెండు రకములకు గతులను పొందును. పాపకర్మలను నియమించువాడగు యమరాజు చెంతకేయుట ఒకటి కాగా, వైకుంఠ పర్యంతమగు ఉన్నత లోకములకి ఏగుట మరి ఒకటి. గృహ పోషణార్థమై ఇంద్రియ భోగ కర్మలయందు రతుడయ్యే మనుషులు ఏ విధముగా యమదూతలచే శిక్షింపబడుతున్నారో కపిల భగవానుడు ఇచ్చిన వర్ణించుతున్నాడు. తీవ్ర ఇంద్రియ భోగ రతులైన వారు మరణ సమయమున యమధూతలకు ఆధీనులవుదురు. యమధూతలు ఆ మరణించు వ్యక్తిని ఆధీనుని చేసుకుని యమలోకమునకు గుడిపోవుదురు. ఆ లోకపు పరిస్థితులు రాబో శ్లోకమునందు వివరించబడినవి. యమలోకంలో మనకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం
నెక్స్ట్ శ్లోకాల్లో వివరిస్తున్నారు అన్నమాట. సో మనం రెండు రెండు చోట్లకి వెళ్ళచ్చు, ఒకటి యమలోకానికి వెళ్ళచ్చు, లేదు అంటే వైకుంఠ లోకాలకి వెళ్ళచ్చు. కానీ ఇలా గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, గృహమేధులుగా ఉన్నటువంటి వాళ్ళు, గృహస్థులు కాదు గృహమేధులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం యమదూతలే తీసుకోబోబడతారు, యమదూతల ఆధీనంలోకే వాడు వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. యాతనాదేహ ఆవృత్యా నయతో దీర్ఘమధ్వానం నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభటాయత దండ్యం రాజభటాయత. రాజభటులు శిక్షార్థమై నేరస్తుని బంధించినట్లుగా యమదూతులు ఇంద్రియ భోగరతుడైనటువంటి వారిని బంధించరు. దాన్ని తీవ్రముగా శిక్షించుటకు వారు గొంతుకు ఉచ్చు బిగించి సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు. యాక్చువల్గా యమదూతలు ఎలా తీసుకెళ్తారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి, సూక్ష్మ శరీరాన్ని కప్పేస్తారు. అంటే దేంతో కప్పేస్తారండి సూక్ష్మ శరీరాన్ని అని అంటే, యాతన శరీరం అనేటువంటిది ఒకటి ఇవ్వబడుతుంది. మరణించిన తర్వాత యమలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తికి శరీరం ఉంటుంది. అది ఏం శరీరం అంటే యాతన శరీరం అనమాట. అంటే ఈ యాతన శరీరంని ఇప్పుడు మనం ఆ యాతన శరీరం లేకపోతే ఆత్మని వాళ్ళు శిక్షించడానికి అవ్వదు. అంటే ఆత్మ ఫీల్ అయ్యే విధంగా ఆ యాతన శరీరాన్ని ఇచ్చి ఆ వాడికి ఇవ్వాల్సినటువంటి ఆ వాడు చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఏదైతే యమలోకంలో శిక్షలు అనుభవించాలో ఆ శిక్షలన్నింటినీ కూడా వాడు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఫీల్ అవ్వాలి అంటే వాడికి ఒక శరీరం ఉండాలి, ఆ శరీరమే యాతన శరీరం అనమాట. సో ఈ యాతన శరీరాన్ని ఇవ్వడము అంటే దాన్ని ఏమంటున్నారు ఇక్కడ అంటే సూక్ష్మ శరీరాన్ని కప్పివేస్తున్నారు. అంటే ఇప్పుడు మన భౌతిక శరీరం ఏదైతే ఉందో అది సూక్ష్మ శరీరాన్ని కప్పి ఉంచుతుంది. భౌతిక శరీరం లోపల అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరానికంటే లోపల ఆత్మ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తారో సూక్ష్మ శరీరము ఆత్మ రెండు వెళ్తాయి. కానీ ఈ సూక్ష్మ శరీరాన్ని మళ్ళీ ఇంకొక శరీరంతో కప్పేస్తున్నారు. అంటే భౌతిక శరీరం కాదు అది, అది యాతన శరీరం అనమాట. అది యమదూతలు ఆ విధంగా కప్పేసి తీసుకెళ్తారు. ప్రతి జీవుడు సూక్ష్మదేహము మరియు స్థూల దేహముతో కప్పబడి ఉన్నాడు. అంటే ఆత్మ చుట్టూ సూక్ష్మదేహం, దాని చుట్టూ స్థూల దేహం ఉందన్నమాట. దాన్నే జీవుడు అంటే ఆత్మ. సో ఈ జీవుడు సూక్ష్మదేహము మరియు స్థూల దేహాలతో కప్పబడి ఉన్నాడు. మనస్సు, అహంకారము, బుద్ధి, చైతన్యముల ఆచ్ఛాదనమే సూక్ష్మ శరీరం. యమభటులు నేరస్తుని సూక్ష్మదేహము కప్పి అతను సహించుకునగలిగినటువంటి రీతిలో శిక్షించుటకు యమలోకమునకు కొనిపోవుదురు అని శాస్త్రముల యందు తెలుపబడినది. వారు ఒసగడి శిక్ష చేయ అతను మరణించకూడదు. అతను మరణించినచో శిక్ష అనుభవించడం ఎట్టు సాధ్యపడును? జీవుడికి మరణము కలిగించడం యమభటుల కార్యమే కాదు, జీవుడు నిత్యుడు కనుక నిజమునకు అతన్ని చంపుట అసాధ్యము కార్యము. ఇంద్రియ భోగ కర్మల పరిణామములను మాత్రమే అతను అనుభవించవచ్చును. శిక్షలు ఏ విధంగా విధింపబడినో చైతన్య చరితామృతమునందు వివరించబడింది. పూర్వము రాజభటులు నేరస్తుని పడవయందు నదిలోనికి కొనిపోయి జుట్టు పట్టి నీటిలో ముంచుడివారు. దాదాపుగా ఊపిరాడని పరిస్థితి కలిగినప్పుడు తిరిగి అతని తలను పైకి తీసి శ్వాసించుటకు కొంత సమయముని ఇచ్చిడివారు. లేదా తిరిగి ఊపిరాడనట్లుగా నీటిలో ముంచిడివారు. విస్మృతాత్ముడికి యమరాజు చే ఇటువంటి శిక్షలు వసగబడుచుండును. అదే విషయము రాఘవ శ్లోకములందు వివరించబడినది. మరి యమభటులు తీసుకెళ్తారు కదండి యమలోకంలోకి వెళ్ళిన తర్వాత యమభటులు, మరి వీళ్ళని శిక్షించాలి కదా. మరి శిక్షించినప్పుడు మరి ఆత్మను డైరెక్ట్గా శిక్షించడం అనేది సాధ్యం కాదు. ఆత్మకి డైరెక్ట్గా అంటే వాళ్ళు వేసేటువంటి శిక్షలు డైరెక్ట్గా ఆత్మకి తగలవు. కాబట్టి వాళ్ళకి ఆ యాతన శరీరం అనేటువంటి దాని అందుకనే ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని కప్పివేయబడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి, ఈ శిక్షలు ఎలా, మరి ఆ శిక్షను ఫీల్ అవ్వడం కోసం అనమాట ఆ శరీరం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, దీన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. యాక్చువల్గా రాజు ఏం చేస్తారంటే ఒక శిక్షించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళలో ముంచి పైకి తీస్తారనమాట. నీళ్ళలో ఎంతసేపు ముంచుతారు అంటే ఇక వాడు నీళ్ళలో ఇంకా అంతసేపు ఉంటే ఇంకొంచెం ఒక క్షణం ఉన్నా కానీ వాడు ఊపిరి ఆగిపోతుంది అన్నంత సమయం వరకు వాడి నుంచి ఒక్కసారిగా బయటికి తీసేస్తారు. సో అది అలాంటి శిక్షలు కూడా వేస్తారనమాట. సో అలా మళ్ళీ దాన్ని మళ్ళీ పైకి తీసిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకోకుండా మళ్ళీ ముంచేస్తారు. సో దాన్ని యాక్చువల్గా మన బెంగాలీలో అబూడుబు అంటారనమాట. సో మన జయపతాక స్వామి మహారాజ్ చెప్తారు. సో అబూడుబి అంటే ముంచటం మళ్ళీ తీయటం అనమాట. సో ఈ ఇలాంటి శిక్షలు ఊపిరాడనట్లుగా చేస్తాయి అనమాట. ఇలాంటి శిక్షలు మరి ఆత్మకి
చేస్తే అది ఎలా తీసుకుంటుంది అని అంటే అందుకనే ఆ యాతన శరీరం అనమాట. సో యాతన శరీరంలో రాజుతోటి ఏ విధంగా అయితే శిక్షణ విధింపబడినటువంటి ఖైదీ ఏ విధంగా అయితే అనుభవిస్తాడో అలా అనుభవించడానికి వీలుగా, అంటే ఫీల్ అవడానికి వీలుగా. దాని అర్థం ఆత్మని చంపడం అని కాదు. సో ఆత్మని చంపడం అనేటువంటిది యమభటుల సాధ్యం కూడా కాదు అని చెప్తున్నారు. తయోర్ నిర్భిన్న హృదయ తర్జనైర్జాత వేపతుహు యమభటులచే కొనిపోబడుచున్నప్పుడు అతడు మిగులు విహ్వలుడై వారి చేతిలో వణికిపోవును. మార్గ మధ్యమున కుక్కలచే కరవబడుచు అతడు తన పాపకర్మలను గుర్తు తెచ్చుకును. ఆ విధముగా అతడు తీవ్రముగా దుఃఖితుడగును. యమభటుల చేతిలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క పాపకర్మలని అంటే యమలోకానికి వెళ్ళే దారిలో కూడా ఆయన దుఃఖిస్తూనే ఉంటాడు అన్నమాట. కుక్కలతో కరవబడుతూ యమభటులచే బంధితుడైనటువంటి నేరస్తుడు ఈ లోకము నుండి యమలోకమునకు పోవునప్పుడు పెక్కు సునకములు తారసపడుననియు అతని నేరపూర్వకము ఇంద్రియ భోగ కర్మలను గుర్తు చేయుటకు అవి మొరుగుచు కరుచుచు అనియు ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నాయి. అంటే యమలోకానికి వెళ్ళేటువంటి దారిలో యమలోకాన్ని చేరడానికంటే ముందు వాడి ఈ భౌతిక శరీరంలో ఉండి చేసినటువంటి ప్రతి పాపకర్మని గుర్తు తెచ్చుకునేటువంటి విధంగా ఉంటుంది అన్నమాట ఆ మార్గం. సో అందుకనే వాడిని కుక్కలతోటి కరవబడుతూ అరవబడుతూ ఆయన తీసుకోబోబడతారనమాట. ఇంద్రియ భోగ వాంఛచే క్రోధితుడైనప్పుడు మనుషుడు దాదాపుగా అంధుడై విచక్షణను కోల్పోవునని భగవద్గీత ఎందు తెలపబడినది. అతడు సమస్తమును మరుచును, అంటే కామైస్తైస్తైర్ హృత జ్ఞాన, అతిగా ఇంద్రియ భోగమునందు ఆసక్తుడైనప్పుడు మనుషుని బుద్ధి నశించును, దాని పరిణామమును తాను అనుభవించవలసి వచ్చును అని అతడు మరచును. కానీ ఆ ఇంద్రియ భోగ కర్మలను మరొక్క మారు తిరిగి గణించేటువంటి అవకాశం యమరాజుచే నియమింపబడినటువంటి శునకములు వసగలవు. స్థూల దేహమునందున్నప్పుడు అట్టి ఇంద్రియ భోగ కర్మలు ప్రభుత్వ చట్టముల ద్వారాను ప్రోత్సహింపబడుచుండును. అవి కుటుంబ నియంత్రణ రూపమున ప్రపంచమందరి ప్రతి దేశమునందును ప్రోత్సాహమును అందుచున్నవి. స్త్రీలకు గర్భనిరోధక మాత్రలు వసగుచు అవసరమైనచో గర్భస్రావమునకు అనుమతి వసగబడుచున్నది. దీనికి అంతటిని ఇంద్రియ భోగమే కారణం. నిజమునకు సత్సంతానమును బడియుటికే మైథున సుఖము ఉద్దేశించబడినది. అయినను ఇంద్రియ నిగ్రహము లేని కారణమున ఇంద్రియ నిగ్రహమున శిక్షణను వసూ సంస్త లేనందున ఇంద్రియ భోగ పాపములకు జనులు బలియొగుచున్నారు. మరణానంతరము వారు శ్రీమద్ భాగవత పుటల యందు వర్ణింపబడిన రీతి శిక్షింపబడుదురు. సో ఎవరైతే ఇంద్రియ భోగ కర్మంలో ఉంటారో, అంటే ఇంద్రియ భోగం కోసమే గర్భస్రావాలు కూడా చేస్తూ ఉంటారు కదండి, సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో యాక్చువల్గా అది హత్యతోనే సమానం. సో అలా చేయండి, ఇలాంటి గర్భనిరోధక మాత్రలు ఇవ్వడం, ఇవన్నీ కూడా కుటుంబ నియంత్రణ అని కొన్ని కొన్ని విషయాలని ఈవెన్ గవర్నమెంట్ కూడా చట్టరూపంలో యాక్సెప్ట్ చేపిస్తుంది అనమాట. కానీ ఎంత గవర్నమెంట్ చేయించినా కానీ అది శాస్త్ర నిర్దేశానుసారం కనుక గవర్నమెంట్ రూల్ పాస్ చేయకుండా, అంటే చట్టం ఉందండి చట్టం ప్రకారంగా నేను చేశాను అది నేరం కాదు అని మనం ఎంత అనుకున్నా, ఆ చట్టం కనుక శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి విధానాలకు అనుగుణంగా లేకపోతే దానివల్ల కూడా మనకి పాపం వస్తుంది. మరి ఆ పాపాలన్నీ మనకి గుర్తొస్తాయి. గుర్తొచ్చే విధంగా ఈ యొక్క కుక్కలతోటి అరిపిస్తూ కరిపిస్తూ ఈ ఆ యొక్క ప్రక్రియ ఎందుకు ఉంది అంటే మనం పాపాలన్నింటినీ గుర్తు తెచ్చుకోవడానికి ఉందన్నమాట. సో అంతేగాని అలా కాకుండా మనం సత్సంతానాన్ని పొందడం కోసం ఉపయోగించాల్సినటువంటి మైథున సుఖాన్ని ఇంద్రియ భోగం కోసం కనుక ఉపయోగిస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. సో శ్రీమద్ భాగవతంలో వర్ణించినట్లు అలా పాపం చేసినటువంటి ప్రతి ఒక్కడు ఏ విధంగా శిక్షింపబడతారు అనేటువంటిది ఇందులో చెప్పబడుతుంది అని చెప్తున్నారు. సంతప్యమానః పది తప్తవాలుకే
ప్రాప్యమానః పతితప్తవాలుకే తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కషయా చ తాడితా కృచ్ఛ్రేణ పృష్ఠే కషయా చ తాడితా తాడితా జలత్య శక్తోపి నిరాశ్రమోదకే జలత్య శక్తోపి నిరాశ్రమోదకే ఇరుపక్కల ధావానలము చలరేగుచుండగా కాలుచున్నటువంటి ఇసుక మార్గమున నేరస్తుడు తీవ్రమగు ఎండలో పయనించవలసి వచ్చును. నడువ ఆసక్తుడైనందున భటులు అతన్ని బెత్తముతో కొట్టుదురు. ఆకలి దప్పులచే తీవ్రంగా పీడింపబడినను ఆ మార్గమున తాగునీరు గాని ఆశ్రయము గాని విశ్రాంతి స్థలము గాని ఉండబోదు. అంటే యమలోకానికి వెళ్ళే దారిలో ఎలా ఉంటది పరిస్థితి అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. ఇసుక మార్గంలో నేరస్తుని తీవ్రమైనటువంటి ఎండలో తీసుకెళ్లి వెళ్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంటే అక్కడ నీళ్లు ఉండవు, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉండదు, ఆకలి దప్పిక ఇవన్నీ ఉంటాయి. అయినా సరే ఒకవేళ అలసిపోయి కనుక ఒక క్షణం ఆగామనుకోండి, బెత్తంతో బటులు కొడుతుంటారు అన్నమాట. ఏం మాతాజీ భయం వేస్తుంది చదువుతుంటే? భయం వేయాలి మాతాజీ, వేయడం కోసం ఇదంతా. ఇంత నరకం వెళ్ళే వాళ్ళు ఇంత బాధపడతారా అని మనల్ని మనం ఊహించుకోవాలి మాతాజీ. అందులో యమసదనమునకు గునిపోవునప్పుడు అతడు అలసటతో క్రింద పడుచుండును. కొన్ని మార్లు మూర్ఛితుడైనను వెంటనే బలవంతముగా లేపబడును. ఆ రీతిన అతిశీఘ్రముగా అతడు యముని సన్నిధికి తీసుకుని పోబడును. ఎక్కడ ఆపరు అనమాట, అలసిపోయి కింద పడినా గానీ వెంటనే లేపేస్తారు. సో లేపేసి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట యముడు. యోజనానాం సహస్రాణి ఆ విధముగా అతడు 99 యోజనముల దూరమును 2-3 క్షణములలోనే ప్రయాణించి వెంటనే ఘోరమగు యాతనను అనుభవించను. సో 99 యోజనాలు. 99 యోజనాలు అంటే 292,000 మైళ్ళు దూరం. అంత దూరం ఎంత 2-3 క్షణాల్లోనే వెళ్ళిపోతారు అనమాట. యాక్చువల్లీ ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఆ యమలోకం ఎక్కడ ఉంటుందో ఆ లోకానికి వెళ్ళడానికి మరి మన కాలం ప్రకారం 2 క్షణాలు అంటే ఆ మార్గంలో వెళ్ళేటువంటి సమయం 2 క్షణాలు అంటే ఆ 2 క్షణాలు మన భౌతిక లోకంలో ఎన్నో సంవత్సరాలు లేకపోతే ఎన్నో రోజులు పట్టచ్చు. సో అంటే భౌతిక లోక సమయానికి అనుగుణంగా కనుక మనం దాన్ని గణిస్తే అయితే ఇప్పుడు యమలోకానికి పోవడమే ఇంత కష్టం, యమలోకానికి పోయిన తర్వాత ఉండేటువంటి కష్టాల గురించి ఇప్పుడు వివరిస్తారన్నమాట. అందుకనే 792,000 మైళ్ళు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు యమలోకానికి పోకుండగా మన జీవితాన్ని మనం చేసుకోవాలి సార్థకత. అందుకనే ఇప్పుడు భక్తుడికి తులసి మాల ఉంటే చూసారండి, ఈ తులసి మాల ఒంటి మీద ఎప్పుడు ఉండడం అనేది చాలా అవసరం. సో ఎప్పుడైతే ఈ తులసి మాల ఉంటుందో యమపట్టుల దగ్గరికి రారు. పాపాత్ముడైనా సరే తులసి మాల వేసుకుని కనుక చచ్చిపోతే యమపోటులు ఆత్మ దగ్గరికి రారు, తీసుకెళ్తారు. సో మీకు అది ఇవ్వబట్టి మీరు వేసుకున్నారు ప్రభుజీ, మాలాంటి వాళ్ళు వేసుకోలేము కదా ప్రభుజీ, వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. కొంతమంది తులసి మాల వేసుకొని కూడా నాన్ వెజ్ కూడా తింటారు కదా ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు తప్పు చేసే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుని ఏం సాధిస్తాం? అది నిజమే, చాలా మంది అలా.
ఇప్పుడు వాళ్ళు తింటారు కదా అంటే ఇప్పుడు దానికి డిస్కషన్ చేసి మనం ఏం సొల్యూషన్ తీసుకొస్తాం? ఏం చేయలేదు. ఇది బాగుంది ప్రభుజీ ఈ మాట మీరు చెప్పింది చక్కగా. అంటే దాంట్లో ప్యూర్ నాన్ ప్యూర్ ఉంటాయమ్మా ప్రభుజీ మాలల్లో? అట్లేం లేదు మాతాజీ, తులసి అంటే తులసి, తులసి అంటే తులసి. అది ఇప్పుడు మేము వేసుకున్నది ఇప్పుడు మూడు 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 పేటలు వేసుకున్నాం కదా. సో అది దీక్ష తీసుకున్న వాళ్ళు మూడు పేటలు వేసుకుంటారు, దీక్ష తీసుకుని వాళ్ళు రెండు పేటలు కానీ లేకపోతే ఒక పేట కానీ వేసుకుంటారు. కానీ తులసి మాల ఒంటి మీద ఉంటే యమపట్టులు మన దగ్గరకు రాదు. సో మన యమలోకాన్ని కొంతమంది మెళ్ళల్లో చూస్తాను ప్రభుజీ, కానీ ఈ అర్థం తెలియలే నాకు. గుళ్ళకి వచ్చినప్పుడు చూస్తాను. బాగుంది ప్రభుజీ ఇది. తులసి తులసి యొక్క పవర్ అలాంటిది అనమాట. సో అందుకనే ఇప్పుడు చూడండి భక్తులు చూడండి, వాళ్ళు ఎప్పుడైనా సరే చావడానికి సిద్ధంగా ఉన్నట్టు అనమాట వాళ్ళు. చాలా ఉంది ప్రభుజీ. ఒక యోజనము అనగా 8 మైళ్ళ దూరం, అనగా జీవుడు 7,92,000 మైళ్ళ దూరంలో ప్రయాణించవచ్చు. అంతటి దూరం కూడా కేవలం కొన్ని క్షణముల్లోనే అతని చేత దాటబడదు. రీతిని అతను సుదీర్ఘ దూరమును శీఘ్రముగా ప్రయాణించుటకును మరియు ఆ సమయమున క్లేశములను సహించుటకును యమవటులు అతనికి సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు. ఆ తొడుగు కూడా భౌతికమే అయినను అది ఏ తత్వములతో చేయబడినో అవి ఎంతటి సూక్ష్మములో భౌతిక శాస్త్రజ్ఞులు వాటిని తెలుసుకోవాలి. యాక్చువల్గా ఈ యమవటులు వేసేటువంటి ఆ తొడుగు ఏదైతే ఉందంటే ఈ భౌతిక శరీరం ప్లేస్లో వేరే తొడుగు ఒకటి పెడతారు. సో ఆ తొడుగు కూడా సూక్ష్మమే, అంటే అది కూడా మన భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞులకి కనపడేటువంటిది కాదు, తెలుసుకోగలిగినటువంటిది కాదనమాట. ఏ విధంగా అయితే మనసుని వాళ్ళు తెలుసుకోలేరు, బుద్ధిని వాళ్ళు తెలుసుకోలేరు, ఏ విధంగా అన్ని సూక్ష్మమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని శాస్త్రజ్ఞులు కూడా తెలుసుకోలేరు ఎంత రీసెర్చ్ చేసినా కానీ. సో అలాంటి తొడుగి అనమాట అది. ఆ తొడుగు కూడా భౌతికమే అయినను అది ఏ తత్వములతో చేయబడినో అవి ఎంతటి సూక్ష్మములో భౌతిక శాస్త్రజ్ఞులు వాటిని తెలుసుకునజాలరు. 7,92,000 మైళ్ళ దూరమును కొన్ని క్షణములలో ప్రయాణింపగలుగుట నవీన కాలపు రోదసి యాత్రికులకు అబ్బురముగా కనిపించవచ్చు. వారు కేవలం గంటకు 18,000 మైళ్ళ వేగముతో మాత్రమే ఇప్పటి వరకు ప్రయాణించగలిగి ఉంది. కానీ దోషియగు జీవుడు 7,92,000 మైళ్ళ దూరమును కొన్ని క్షణములలోనే ప్రయాణించగలిగినట్లు మనం ఇచ్చట గాంచుచున్నాము అదనమాట. సో అందుకనే యమభటులు తీసుకొని వెళ్ళేటువంటి ప్రదేశానికి మనం వెళ్ళకుండా ఉండాలి, అలాంటి కష్టాలు మనం పడకుండా ఉండాలి. అదే ఇప్పుడు వైకుంఠ లోకానికి వెళ్ళాలనుకోండి, ఇన్ని కష్టాలు ఉండవు, మనకి పుష్పక విమానం వస్తుంది, మళ్ళీ తర్వాత విష్ణుదూతలు వస్తారు, యమదూతల బదులు విష్ణుదూతలు వస్తారు. సో విష్ణుదూతలు వచ్చి మనల్ని పుష్పక విమానంలో కూర్చోబెట్టి ఇంత కష్టాలు లేకుండానే తీసుకెళ్తారు అనమాట. సో ప్రయాణం కూడా హాయిగా ఉంటుంది అనమాట. ఆదీపనం స్వగాత్రాణం, ఆదీపనం స్వగాత్రాణం, వేష్టయిత్వోల్ముఖాదిభిః, వేష్టయిత్వోల్ముఖాదిభిః, ఆత్మమాంసాధనం క్వాపి, ఆత్మమాంసాధనం క్వాపి, స్వకృత్వం పరతోపి వా, స్వకృత్వం పరతోపి వా, మండుచున్న కట్టెలలో అతనిని పడవేసి అతని అవయవములు తగలబెట్టబడును, కొన్ని మార్లు అతడు తన మాంసమును తానే తిన్నట్లు చేయబడును, లేదా అతని మాంసమును ఇతరులు తిందురు. ఈ శ్లోకము మొదలుకొని రాఘవ 3 శ్లోకముల యందు నరక యాతనలు వర్ణింపబడినవి. దోషియగు జీవుడు తన మాంసమునే తాను తినవలసి వచ్చును, అగ్నిలో కాలవలసి వచ్చును, లేదా అతడు ఉన్నటువంటి తన వంటి వారిచే భుజింపబడవలసి వచ్చును. గడిచినటువంటి ప్రపంచ యుద్ధ సమయంలో రాజకీయ నిర్బంధితులు శిబిరమందు బంధితులు తమ మలమును తామే తిని కనుక ఇతరుల మాంసమును తినుచూ జీవితమును అనుభవించిన వాడు యమసదనమున తన మాంసమునే తినవలసి వచ్చుట ఆశ్చర్యకరమేమీను కాదు. జీవతశ్చాంద్రాభ్యుద్ధారః సర్పవృష్టిక
దంశాద్రైర్ దశద్భిశ్చాత్మ వైషసం దశద్భిశ్చాత్మ వైషసం ప్రాణము కలిగి ఉండి తాను చూచుచుండగానే అతని పేగులు నరకములయ్యందరి కుక్కలచే రాబందులచే పీకి వేయబడుచున్నది. పాములు తేళ్లు కందిరీగల వంటి వానిచే కుట్టబడి అతడు తీవ్ర బాధకు గురి అయ్యను. కృంతనం చావయవశో కృంతనం చావయవశో ప్రజాదిభ్యో విధాపనం ప్రజాదిభ్యో విధాపనం పాతనం గిరి శృంగేభ్యో పాతనం గిరి శృంగేభ్యో రోదనం రోదనం చాంభు గర్తయో రోదనం చాంభు గర్తయో. అతని అవయవములు నరికివేయబడి ఏనుగులచే చీల్చివేయబడును. పర్వతపు కోణల నుండి అతను తోసివేయబడును. జలమునందు లేదా గుహయందు అతను బందీ చేయబడును. ఏ విధంగా ఆయన నరకలోకంలో శిక్షిస్తారు అనేటువంటిది ఈ రెండు మూడు శ్లోకాల నుంచి వివరిస్తున్నారు. ఎందుకు ప్రభుజీ మీరు మళ్ళీ రిపీట్ చేయట్లేదు, ఇవి భయపడుతున్నామని. ఈ రిపీట్ చేసిన అదే కదా మాతాజీ, ఇంకా అంటే కొంచెం చెప్తేనే అర్థమైపోయింది నరకం ఎట్లుంది అని. ఇంకా రిపీట్ చేసి రిపీట్ చేస్తే కష్టం. అసలు ప్రభుజీ చూస్తుంటే భయపడుతున్నామని ఆగిపోతున్నా. వద్దు ప్రభుజీ, రిపీట్ చేయకండి. ఇందాక అన్నది బాగుంది ప్రభుజీ మీరు అన్న మాట. భయపడాలి, భయపడితేనే మనలో అటువంటి అనుభవంలోకి రాకూడదు. సారు బెత్తంత కొట్టేటప్పుడు సార్ నాకు నొప్పి వస్తుందేమో అనేసి అన్నప్పుడు నీకు పడాలిరా, నొప్పి పడితేనే నీకు చిరుకు పడితేనే హోంవర్క్ చేస్తాను. అలా ఇప్పుడు మనకు నరకం ఎలా ఉంటుంది ప్రభుజీ మీరు స్వర్గం ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినాము, అదే స్వర్గం అని ప్రతి ఎంజాయ్ చేసినాము, ఇప్పుడు నరకం ని కూడా ఎంజాయ్ చేద్దాం. అదే తెలుసుకోవాలి, స్వర్గం వర్ణన తెలుసుకున్నాం, భగవంతుడి వర్ణన తెలుసుకున్నాం. అవివాహిక సంబంధమున మైథున సుత రతులగు పురుషులు మరియు స్త్రీలు తామిశ్రమము అంధామిశ్రమము రౌరవము అనే నరకముల యందు ఘోర యాతనలు అనుభవించరు. అంటే ఇది ఏదైతే అక్రమ రిలేషన్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి తీసుకోబడేటువంటి నరకాలు అన్నమాట. ఇవాళ క్లాస్ మిస్ అయిన వాళ్ళంతా నిజంగా జీవిత విలువలు మర్చిపోయారు, మిస్ అవుతున్నారు ప్రభుజీ షూర్గా. లౌకిక జీవనము మైథున సుఖము పైననే ఆధారపడి ఉన్నది. జీవన సంఘర్షణ యందు తీవ్ర క్లేశములకు లోను లౌకికులు జీవనము మైథునకు పైననే ఆధారపడును. కనుకనే వైదిక జీవన విధానమున మైథున సుఖము పరిమితముగా అనుభవించబడినది, అనుమతించబడినది. కేవలం వివాహితుడైనటువంటి జంటకే, అందున సత్సంతానమును పొందుటకే అది అనుమతించబడినది. కానీ అధర్మయుతముగాను అవివాహికముగాను ఇంద్రియ భోగార్థము మైథున సుఖమున రతులైనచో స్త్రీ పురుషులు ఈ జగమునందు గాని లేదా మరణానంతరము గాని ఘోర యాతనను అనుభవించాల్సి వచ్చును. వారు ఈ లోకమందు సిఫిలిస్ గనేరియా వంటి వ్యాధులచే శిక్షింపబడగా మరణానంతరము అనేకములకు నరకయాతలను అనుభవిస్తారు. ఈ విషయమును మనము శ్రీమద్ భాగవతమునందు ఈ శ్లోకమును గాంచుచున్నాము. భగవద్గీతలోని మొదటి అధ్యాయమునందును అవివాహిక మైథునమును గర్హించబడినది. వర్ణశంకర సంతానమును కారకులైన వారు నరకమునకు పోవుదురు అని దాన్ని చెప్పబడినది. అటువంటి అపరాధములు తామిశ్రమము అంధతామిశ్రమము రౌరవము అనే నరకముల యందు త్రోయబడుదురు అని శ్రీమద్ భాగవతమున ఇచ్చిన ధ్రువపరచబడి. అంటే వివాహం లేకుండా, అంటే వివాహం అనేటువంటి సంబంధం లేకుండా మైథున సుఖం చేస్తే అలాంటి వాళ్ళు ఈ లోకంలోనూ శిక్షణ అనుభవిస్తారు,
మరణించిన తర్వాత కూడా శిక్షను అనుభవిస్తారు అని చెప్తున్నారు. ఈ లోకంలో వచ్చేటువంటి జబ్బులు మళ్ళీ నరకలోకం ఎలాంటి ఎలాంటిది అంటే తామిశ్రమము అంధతామిశ్రమము రౌరవము అనేటువంటి అంటే సపరేట్ నరకంలోనే సపరేట్ సెక్షన్స్ అన్నమాట. సో వాటి దగ్గర తీసుకెళ్తారు వాళ్ళని. అత్రైవ నరక స్వర్గం అత్రైవ నరక స్వర్గం ఇతి మాతః ప్రచక్షతే ఇతి మాతః ప్రచక్షతే యా యాతన వై నరక్య యా యాతన వై నరక్య తాయిః అపి ఉపలక్షితాః తాయిః అప్యుల ఉపలక్షితాః ఆయిః అప్యు తాయిః అపి ఉపలక్షితాః తాయిః అప్యు ఉపలక్షితాః. కపిల భగవానుడు ఇట్లు కొనసాగించారు. జనని నరక యాతనలు కొన్ని మార్లు ఈ లోకమునందు దర్శితమయ్యే కారణమును స్వర్గ నరకములు ఇచ్చటనే కలవు అని కొందరు చెప్పుదురు. కొంతమంది అంటారు అన్నమాట నరకం అంటే ప్రత్యేక లోకం లేదు, ఇప్పుడే మనం కష్టాలు అనుభవిస్తుంటా అదే నరకము అని చెప్పేసి కొంతమంది, ఇక్కడే సుఖాలు అనుభవిస్తుంది కదా అదే అదే స్వర్గం అని కొంతమంది అంటుంటారు అని కపిల భగవానుడు చెప్తున్నారు ఆయన తల్లికి. నరకమును గూర్చినటువంటి శాస్త్ర వచనములను నాస్తికులు అంగీకరింపరు. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు కదండి నరకం అనేది ప్రత్యేకం లేదు, ఇక్కడే ఉంది, ఇక్కడే అనుభవించాలి అంటారు కదా, దాన్ని కపిల భగవానుడు ఇక్కడ ఖండిస్తున్నారు అనమాట. మరణించిన తర్వాత కూడా నువ్వు అనుభవించాలి అనేటువంటి నరకమును గూర్చినటువంటి శాస్త్ర వచనములను నాస్తికులు అంగీకరింపరు. ఆ ప్రామాణిక వర్ణనలను వారు తోసిపుచ్చుదురు. అటువంటి నరక పరిస్థితులు ఈ లోకమునందును దర్శనీయములగురుచు. కపిల భగవానుడు వారిని వారికి ధృవపరచుచున్నాడు. అనగా నరక యాతనలు యమలోకమునందే ఉన్నవి అని ఉన్నవని కానే కాదు, నరక పరిస్థితుల ఎందు జీవించడం అభ్యాసము పాపియకు జీవునికి యమలోకమునకు వసగబడును, యమలోకమున వసగబడు. ఆ నరక పరిస్థితులనే అతడు తదుపరి జన్మ ఎందును అనుభవించు. ఆ విధముగా నరకమునందు అభ్యాసము పొందిన పిదప జీవుడు వేరొక లోకమునందు జన్మనుంది తన నరక జీవనమును కొనసాగించును. అంటే ఇప్పుడు మనం అనుభవించాల్సినటువంటి కష్టాలను ముందే నరకలోకంలో అనుభవింపజేస్తారనమాట. చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు తర్వాత తీసుకునేటువంటి శరీరంలో నువ్వు అనుభవించాల్సినటువంటి కష్టాలకి ముందే ప్రాక్టీస్ అనమాట. సో అవన్నీ చేయించి అభ్యాసం చేయించి వాడిని మళ్ళీ ఆ శరీరాన్ని ఇచ్చి ఇక్కడికి వెళ్ళి నువ్వు ఆ నరకాన్ని అనుభవించు అంటారు అనమాట. అంటే మన భౌతిక లోకంలో మనం అనుభవించేటువంటి నరకం యాతనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అవన్నీ మన కర్మఫలాలుగా మనం పొందుతున్నాము, అవి అనుభవించడానికి వీలుగా మనల్ని ముందే ప్రిపేర్ చేసి నరకలోకం నుంచి పంపిస్తారు అంటే అక్కడ కూడా అనుభవిస్తామని చెప్తారు. ఉదాహరణకు జీవుడు మలమూత్రములను భక్షించి నరక యాతను అనుభవించవలసిచో తొలుత అతడు ఆ అలవాట్లను యమలోకమును అభ్యసించి ఆ పిదపు దానిని తగినటువంటి శూకర దేహమును పొంది ఆ విధముగా అతడు మలమును భక్షించుచు తాను సుఖించుచున్నాను అని తలచగలడు. ఎటువంటి నారకీయ పరిస్థితి ఎందైనను భద్రజీవుడు తాను సుఖియే అని తలచునని గతమునందు తెలుపబడింది. లేనిచో నరక జీవనమును అనుభవించడం అతనికి సాధ్యము కాదు. సో మనకి అదృష్టం ఏమిటి అంటే అండి, ఈ మాయ మనల్ని ఎలా చేస్తుంది, ఈ భౌతిక లోకం మనల్ని ఎలా చేస్తుంది అంటే అండి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అది మనకి సుఖంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకంటే సుఖంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకపోతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టం ఏంటో మనకు అర్థం కాదు. అదే ఇక్కడ చెప్తున్నాను, సూకరం కూడా మలమూత్రాలను తింటూ అది నేను సుఖంగానే ఉన్నాను అని అనుకుంటుంది, కానీ మళ్ళా అంటూ తెలుస్తుంది దాని సుఖం అంటే ఏంటో, దాని సుఖం ఏంటో కానీ సూకరానికి తెలియదు అనమాట. అంటే ఈ లోకంలో ప్రతి జీవి కూడా నేను సుఖిస్తున్నాను అని అనుకుంటారనమాట, కానీ అసలు సుఖం వాళ్ళకి తెలియక. ఏవం కుటుంబం బిభ్రాణ ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ చ ఉదరంభర ఏవ వా విసృజ్యేహో భయం ప్రేత్య విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం భుంక్తే తత్ఫలమీదృశం పాప కర్మలు చేసి పొట్టను నింపుకొని తన కుటుంబ సభ్యులను పోషించిన వాడు దేహమును త్యజించిన పిమ్మట నరక యాతనను అనుభవించను. అతని బంధువులను అట్లే యాతనను అతని బంధువులను అట్లే యాతనను అనుభవించరు. అంటే ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అనమాట ఇక్కడ.
మనం పాపాలు చేసి కనుక సంపాదించి మనం ఇంట్లో వాళ్ళని పోషించాం అనుకోండి, ఆ పాపాలకి మనం అనుభవించడమే కాదు మనం సంపాదించిన దాని వల్ల వచ్చినటువంటి ఆహారంతో ఎవరినైతే పోషిస్తామో వాళ్ళు కూడా అనుభవిస్తారు. అంటే పాపకర్మల ఫలం అనేది వాళ్ళకు కూడా అంటుంది అనమాట. అందుకనే ఇక్కడ ప్రత్యేకించి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి అంటే వాళ్ళు తీసుకునేటువంటి ముందు ఆహారాన్ని భగవంతుడికి అర్పించి తింటారు. అంటే ఇప్పుడు తండ్రి ఎలాంటి తప్పులు చేసి అంటే ఇంటి పెద్ద ఎలాంటి తప్పులు చేసి సంపాదన సంపాదించి ఇంటికి డబ్బులు తీసుకొచ్చినా ఆ డబ్బులతోటి కనుక మనం ఆహారాన్ని తయారు చేసుకొని భగవంతుడికి ఆఫర్ చేసి కనుక తింటే ఆ తండ్రి చేసినటువంటి తప్పులు ఒక కర్మఫలం మనకి అంటదు, ఆ ఇంటి పెద్ద చేసినటువంటి కర్మఫలం మనకి అంటదు అనమాట. అందుకనే భగవంతుడికి ఆఫర్ చేసి తినడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే కనుక ఆ కర్మలన్నీ మనకు కూడా వచ్చేస్తాయి. సో ఇంట్లో ఉన్నటువంటి అందరికీ వచ్చేస్తాయి అన్నమాట కర్మలు. నవీన నాగరికత యొక్క పొరపాటు ఏమనగా దాని యందు మానవుడు తదుపరి జన్మను విశ్వసింపడు. కానీ అతను విశ్వసించినను విశ్వసింపకపోయినను పునర్జన్మం మాత్రం కలదు. మనుషుడు వేదములు మరియు పురాణములు వంటి ప్రామాణిక శాస్త్రముల ఉపదేశానుసారం బాధ్యతాయుతయమగు జీవనమును నిర్వహించినచో శిక్ష అనుభవించవలసి వచ్చును హింస హీన జీవజాతులు అంటే మానవునితో పోల్చినచో అల్పమైనటువంటి జీవజాతులు ఒక ప్రత్యేక విధముగా వర్తించినట్లు సృష్టింపబడినందున తమ కర్మలకు బాధ్యతను వహింపవు. కానీ చైతన్యము వృద్ధి చెంది ఉన్నటువంటి మానవ జీవితమునందు మాత్రం ఎవడేని బాధ్యతాయుతముగా కర్మలు ఉనరించినచో ఇతడు వివరింపబడినట్లుగా తప్పక నరక జీవితమును పొంది తీరును. అంటే మనం నమ్మినా నమ్మకపోయినా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు నిజము. వచ్చే జన్మ ఉందా లేదా, వచ్చే జన్మకి ఈ జన్మకి ఏమైనా సంబంధం ఉందా లేదా, ఈ జన్మలో చేసినటువంటి కర్మలకి వచ్చే జన్మలకి మనకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాల్లో నాస్తికులు కొంతమంది నమ్మరు. నరకం అనే లేదంటారు, వచ్చే జన్మే లేదంటారు, వచ్చే జన్మ ఉన్నా కానీ ఈ జన్మలో సంతోషాలు ఈ జన్మలో సుఖాలకి ఆ జన్మకి సంబంధం లేదు అని అంటారు. సో అలా అయితే అందరూ ఒకే లెవెల్లో పుట్టుండాలి, ఒకే సుఖ సంతోషాలని పొంది ఉండాలి. కానీ అలా కాకుండా ఒక్కొక్కళ్ళకి ఎక్కువ సుఖం ఒక్కొక్కళ్ళకి తక్కువ సుఖం, ఒక్కొక్కళ్ళకి కష్టాలు ఒక్కొక్కళ్ళకి ఆనందాలు ఎందుకు ఇస్తున్నారు భగవంతుడు అంటే వాళ్ళ పూర్వజన్మ యొక్క కర్మఫలాలని అనుగుణంగానే వాళ్ళకి జీవితం అనేది ఇవ్వబడుతుంది. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా కానీ నిజము అని చెప్తున్నారు. ఏకః ప్రపద్యతే ద్వాంతం స్వకలేవరం కుశలేతర పాతేయో భూతద్రోహేణ యద్భుతం. దేహము త్యజించిన పిదప అతడు ఒంటరిగా నరకపు అంధకార బంధుర ప్రాంతములకు చేరును. ఇతర జీవులకు ద్రోహము చేసి ధనమును సంపాదించుట అనే పాపమునే దారి భత్తముగా కొని అతడు ఈ జగత్తును వీడును. నరకపు అంధకార బంధము ప్రాంతకు చేరును అంటే ఇప్పుడు ఈ జీవితంలో ఉండి పాపాలు చేస్తూ సంపాదించటం వలన ఆ పాపాన్ని భుజించటం వలన మనము నరకానికి చేరతాము అని చెప్తున్నారు. మనిషి అన్యాయముగా ధనమును ఆర్జించి తనను కుటుంబమును పోషించుకునేటప్పుడు పలువురు కుటుంబ సభ్యులు ఆ ధనమును అనుభవించినను అతడు మాత్రం ఒంటరిగా నరకమునకు ఏగు. అంటే తనతో పాటు ఆయన పాపాన్ని పంచుకున్నటువంటి వాళ్ళందరూ ఆయనతో పాటు రారు, కానీ వాళ్ళు సపరేట్గా వెళ్తారు, వాళ్ళు నరకానికే వెళ్తారు. కాకపోతే వాడు మాత్రం ఒంటరిగానే పోతారు అని చెప్తున్నారు. పరులకు ద్రోహం చేసి ధనమును సంపాదించి బంధుమిత్రులతో సుఖించి వాడు అట్టి హింసాయుతముకు అధర్మ జీవనము వలన కలిగిన పాప ఫలములను ఒంటరిగా అనుభవించవలసి వచ్చును. ఉదాహరణకు ఒకడు ఎవరినేని హత్య చేసి సంపాదించినటువంటి ధనముతో కుటుంబమును పోషించినచో ఆ ధనమును అనుభవించిన వారందరూ పాక్షికముగా బాధ్యులై నరకమునకు పంపబడినను దానికి మూల కారకుడు మాత్రం విశేషముగా యాతనకు గురి చేయబడు. భౌతిక భోగపు ఫలం ఏమనగా మనుషుడు తన వెంట పాప ఫలములనే కొనిపోవును గాని ధనమును కాదు. సంపాదించినటువంటి ధనము అతడు ఇచ్చటనే వదిలి కేవలం పాపములనే తన వెంట తీసుకుని పోవును. హత్య చేసి ఎవడైనా ధనమును సంపాదించినచో
అతని కుటుంబమును ఉరి తీయుదురు. అతని కుటుంబమును ఉరి తీయరు. ఆ కుటుంబ సభ్యులు సైతము పాపముచే కలుషితులు అయినరు అయినను వారికి ఆ శిక్ష ఉండదు. ఇది ఈ లోకమునందు గోచరించినది. కానీ హత్యలు చేసి కుటుంబమును పోషించేవాడు మాత్రం హంతకునిగా ఉరి తీయబడదు. అట్టి పాపకర్మలకు పరోక్ష భోగి తనను ప్రత్యక్ష అపరాధే అధికముగా బాధ్యుడు. కనుక ఉన్నదాన్ని ఏదో సత్కారణమునకై అంటే దేవదేవుని కొరకు వినియోగించుచు పరమోత్తమమని చాణక్య పండితుడు పలికినాడు. సంపత్తిని తన వెంట ఎవ్వడను తీసుకుని పోలేడు కనుక అది ఏ ఉత్తములు. ఆ సంపత్తులు ఇచ్చటనే ఉండిపోవును లేదా అవి నశించిపోవును. అనగా మనము ధనమును వదిలివేయటమో లేదా ధనములను ధనము మనలను వీడుటయో జరుగును. ఏది ఏమైనను ధనముతో వినియోగము మాత్రం తప్పదు. కనుక మన ఆధీనంలో ఉన్నంత వరకు సంపత్తిని కృష్ణభక్తి భావనకే వినియోగించడం దాని యొక్క సర్వోత్తమ ఉపయోగము కాగలదు. అంటే ఒకడు హత్య చేసి సంపాదన చేసి ఆ సంపాదనని కుటుంబ సభ్యులందరినీ పోషించాడు అనుకోండి, ఉరి తీసేది మాత్రం కుటుంబ సభ్యులందరినీ కాదు, వాడిని ఒక్కడనే ఉరి తీస్తారు. అలానే ఇక్కడ ఈ నరకానికి పోయేటప్పుడు కూడా వాడు ఒక్కడే వెళ్తాడు అనమాట నరకానికి, కానీ మిగిలినటువంటి కుటుంబ సభ్యులు కూడా నరకానికి వెళ్తారు. కానీ శిక్షను ఎక్కువగా అనుభవించేది మాత్రం ఆ హత్యకి కారకుడైనటువంటి వాడు మాత్రమే అని చెప్తారు. అందుకనే ఈ భౌతిక లోకంలో మనం చేసేటువంటి సంపాదన కానీ ఏదైనా సరే కృష్ణభక్తి భావనలో కనుక వినియోగిస్తే అది మనకి ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్తారు. దైవేనాసాధితం తస్య శమలం నిరయే పుమాన్ ఆ విధముగా దైవం యొక్క ఏర్పాటు చే కుటుంబ భరణాసక్తుడు ధనమును కోల్పోయి ఆతృత చెందిన వాని వలె తన పాప ఫలములను అనుభవించుటకై నరకమునకు తోయబడును. అంటే అలా పాపాలు చేసి సంపాదించినటువంటి డబ్బు ఆయనతో పాటు రాదు, ఆయన మాత్రం పాపాలను మాత్రమే తీసుకుని నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. పాపి అయిన వాడు ధనమును కోల్పోయిన వాని వలె యాతను అనుభవించును అని ఇచ్చిన ఉదాహరణను చెప్పబడింది. మానవ జన్మ అన్నది పలు జన్మల పిదపయ్యే బద్ధజీవులకు లభించినట్టు, అంతేకాక అది అతి విలువైనటువంటి సంపద. కనుక ఈ మానవ జన్మను ముక్తిని పడయుటకి వినియోగింపక కేవలం నామమాత్రపు కుటుంబ పోషణమునందే వినియోగించచ్చు. మూర్ఖమును మరియు అప్రామాణికమును అయినటువంటి కర్మలను చేసినచు మనుషుడు సంపత్తులు కోల్పోయిన వానితోనే పోల్చబడును. సంపత్తిని కోల్పోయిన పిదప శోకించుటలో ప్రయోజనం లేదు. సంపత్తి ఉన్నంత వరకు దానిని చక్కగా వినియోగించుకుని శాశ్వత లాభమును పడేయవలను. పాపకర్మల ద్వారా సంపాదించినటువంటి ధనమును విడిచివేసినప్పుడు దానితో పాటుగా పాప ఫలములను సైతము మనుషుడు విడిచివేయును అని వాదించును అవకాశము కలదు. కానీ పాపపు సొమ్మును ఇచ్చటనే వదిలివేసినను ఆ పాపమును మాత్రం దైవము యొక్క ఏర్పాటు చే అతడు తన వెంటనే తీసుకుని పోవును అని ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడింది. మనిషి ధనమును దొంగిలించి పట్టుబడినప్పుడు ఆ ధనమును తిరిగి ఇచ్చివేయని అంగీకరించినను శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేడు. ధనమును తిరిగి ఇచ్చివేసినను ప్రభుత్వ చట్టమును అనుసరించి అతడు శిక్షను అనుభవించవలసియే ఉండును. అదేవిధముగా అన్యాయార్జితమగు సొమ్మును మరణ సమయమున మనిషి ఇచ్చటనే వదిలివేయవచ్చు, కానీ ఆ పాప ఫలములను మాత్రం దైవం యొక్క ఏర్పాటు చే తన వెంటనే తీసుకుని పోవును. తత్కారణమును అతడు నరక జీవనమును అనుభవించును. అంటే మనకి ఇవ్వబడినటువంటి ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ మానవ జన్మ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం గనక అర్థం చేసుకోలేకపోతే మనం జీవితం వ్యర్థమవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. మనం ఒకవేళ ఎంత పాపం చేసి సంపాదించినా ఆ డబ్బుని ఇక్కడే వదిలేసినా కానీ పాపాలు మాత్రం మనతోటి వస్తాయి అని చెప్తున్నారు. దొంగతనం చేసి మనం డబ్బుని మళ్ళీ వాపస్ ఇచ్చినంత మాత్రాన మన శిక్ష తగ్గిపోతుంది అని అనుకుంటే తప్పు అని చెప్తున్నారు అన్నమాట. దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒకళ్ళు యాక్చువల్గా రాజ్యానికి రాజుగా నియమిస్తారనమాట. ఒక ప్రతి 5 సంవత్సరాలకి ఒకళ్ళని రాజుగా నియమిస్తుంటారు. అయితే ఆ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరైతే రాజుగా ఉంటాడో వాడిని పక్కనే ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవిలోకి నెట్టేస్తారు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు రాజు 5 సంవత్సరాలు పాలించేసి 5 సంవత్సరాల తర్వాత ఇంక నీ టైం అయిపోయింది, ఇంక నువ్వు దిగేయాల్సిందే. అంటే ఇంకా ఎప్పుడైతే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిందో ఇంకప్పుడు ఆయన మాట చల్లదు. అది తెలివిగల్లోడు ఏం చేస్తాడండి అంటే తెలివిగల్లుడు ఒక రాజును నియమించినప్పుడు వాడు ఏం చేస్తాడంటే మొదటి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో యాక్చువల్గా
వాడు ఆ 5 సంవత్సరాల్లో ఆ రాజు ఏదైతే ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ఆ రాజుని ఆ ప్రజలు కూడా ఆ రాజు యొక్క మాట వింటారు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, వాళ్ళని ఉపయోగించి ఆ దట్టమైనటువంటి అరణ్యం ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేపిస్తాడు అనమాట ఫస్ట్ 1 సంవత్సరం. సో 2వ సంవత్సరం ఏం చేస్తాడు, ఆ అరణ్యంలోనే ఒక కొంత వ్యవసాయానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తాడు. 3వ సంవత్సరంలో అక్కడనే వ్యవసాయం చేసి కొంతమందిని అక్కడనే ఉండే విధంగా చేస్తాడు. 4వ సంవత్సరానికి అక్కడ మీరు ఇక్కడికి వచ్చి పోవడం, అక్కడ వ్యవసాయం చేయడం, ఇక్కడికి రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి 4వ సంవత్సరానికల్లా మీరు అక్కడనే ఇల్లు కట్టుకోండి, అక్కడనే ఉండండి, అక్కడనే మీరు వ్యవసాయం చేసుకోండి, అక్కడనే అనుభవించండి అని చెప్పేసి చేస్తాడు. 5వ సంవత్సరం పూర్తి అయ్యే సమయానికి అక్కడ ఒక పట్టణం లాగా తయారైపోతుంది. దట్టమైనటువంటి అరణ్యం కూడా ఒక పట్టణం లాగా తయారైపోతుంది. 5వ సంవత్సరం తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి అక్కడికి పంపించేస్తారు. సో అక్కడికి పంపించినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆ సమయానికల్లా వాడు ఏం చేసుకుంటున్నాడు అంటే, ఇప్పుడు ఏ రాజ్యానికి అయితే రాజుగా అతను ఉన్నాడో దానికంటే కూడా సమృద్ధవంతమైనటువంటి రాజ్యాన్ని అక్కడ తయారు చేసుకున్నాడు. ముందే తయారు చేసుకుని అక్కడికి నెట్టబడినప్పుడు ఇక్కడ అక్కడ ఇంకా సుఖాన్ని అనుభవిస్తాడు. సో అది తెలివిగలవాడి లక్షణం. అంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క మానవ శరీరాన్ని ఉపయోగించుకొని మనకి రాబోయేటువంటి లోకానికి ఏర్పాట్లు చేసుకోవాలి, కానీ మనం ఈ శరీరంతో ఇక్కడే అనుభవించాలి అని అనుకుంటే 5 సంవత్సరాల కాలం పరిమితి నిండిపోయిన తర్వాత వాడు శిక్ష అనుభవించినట్లే మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ మానవ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ఉపయోగించుకోవాలి, లేదంటే కనుక ఇక్కడ నరకానికి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. ఇంకొక 2 శ్లోకాలు నేను కంప్లీట్ చేద్దామా? చెప్పండి ప్రభుజీ. కనుక కేవలం అధర్మయుతముగా కుటుంబమును బంధువులను పోషింప పరమోత్సాహమును చూపువాడు అంధతా మిశ్రమము అని తెలియబడు నరకపు అంధకార బంధురముగు ప్రాంతమునకు నిక్కముగా వెడలును. సో ఓన్లీ కుటుంబ పోషణలో మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి బంధుమిత్రులను పోషించడం అనేటువంటి పనినే వాడు ముఖ్యమైనటువంటి పనిగా పెట్టుకుని జీవితాన్ని గడిపినటువంటి వాడిని అంధతా మిశ్రమము అనేటువంటి నరకానికి తీసుకెళ్తారు. ఈ శ్లోకం నందు 3 పదములు ముఖ్యమైనవి. కేవలేనా అనగా కేవలం అధర్మయుత పద్ధతుల ద్వారా అని భావం. అధర్మేణా అనగా ధర్మ విరుద్ధము అని భావం. కుటుంబవరణేనా అనగా కుటుంబ పోషణ అని భావం. అంటే కుటుంబ పోషణ అంటే ఇక్కడ ఓన్లీ కుటుంబ పోషణ చేసేటువంటి వాళ్ళు అని కాదు, కుటుంబ పోషణని అధర్మయుతంగా చేసేటువంటి వాళ్ళు. కుటుంబ పోషణం అనేది నిక్కముగా గృహస్థుని యొక్క ధర్మమే, కానీ శాస్త్రమందు తెలుపబడినటువంటి విధానమునే అతడు జీవనోపాధిని సంపాదించుకోవలెను. గుణకర్మలను అనుసరించే సంఘమును శ్రీకృష్ణ భగవానుడు 4 వర్ణములుగా విభజించను అని భగవద్గీత యందు వర్ణింపబడినది. భగవద్గీత విషయం అటుంచి ప్రతి సంఘమునందును మనుషుడు తన గుణకర్మలను అనుసరించియే గుర్తించబడును. ఉదాహరణకు కర్రసామును తయారు చేయువాడు కర్రసామాను తయారు చేయువాడు వడ్రంగి అని, లోహముతో పనిచేయువాడు కమ్మరి అని పిలువబడదురు. అదేవిధముగా వైద్య రంగమునందు లేదా యంత్ర నిర్మాణ రంగమునందు పనిచేయువాడు ఆయా ధర్మములను పేరును కలిగి ఉండను. మానవుల ఈ కర్మలన్నీను దేవదేవునిచే 4 వర్ణములలోనికి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములలోనికి విభజింపబడింది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ప్రత్యేక కర్మలు శూద్రుల ప్రత్యేక కర్మలు భగవద్గీత యందు ఇతర వేద వాంగ్మయముల యందు పేర్కొనబడింది. మనుషుడు తన యోగ్యతను అనుసరించి న్యాయముగా పనిచేయవలెను. అతడు తన జీవికను అధర్మబద్ధంగా తన యోగ్యతకు తగని విధంగా సంపాదించరాదు. తనను అనుసరించు వారులకు ఆధ్యాత్మిక జీవన వికాసమును కలిగించవలసినటువంటి పూజారిగా పనిచేయవలసినటువంటి బ్రాహ్మణుడు పూజారి యోగ్యతను కలిగి ఉండనచో జనులు మోసగించువాడే కాగలడు. అటువంటి అన్యాయ మార్గముల ద్వారా మనుషుడు ధనమును సంపాదించరాదు. ఇదే విషయము క్షత్రియునికి లేదా వైశ్యునికి కూడా అన్వయించును. భక్తి యోగమునందు పురోగింప యత్నించు వారల జీవనోపాధి న్యాయోచితమును సరళమును అయి ఉండవలెను.
ప్రత్యేకముగా పేర్కొనబడేది. అన్యాయ మార్గమున అంటే కేవలేనా జీవనోపాధిని సంపాదించువాడు అంధథా మిశ్రమమునకు పంపబడును అని ఇతరు తెలుపబడింది. అట్లు కాక అతడు నిర్ణీత పద్ధతుల ద్వారాను న్యాయ మార్గమును కుటుంబమును పోషించినచో గృహస్థునిగా ఉటికే ఎట్టి ఆక్షేపణము ఉండదు. అంటే అన్యాయం చేయకుండా గనక న్యాయబద్ధంగా శాస్త్ర విధి విధానాల ప్రకారంగా గనక మన యొక్క జీవితాన్ని సాగిస్తే, అంటే మన యొక్క సంపాదన కానీ ధర్మయుతంగా ఉండి ఆ ధర్మయుతంగా ఉన్నటువంటి సంపాదన ద్వారా కుటుంబాన్ని పోషిస్తే ఇలాంటి పరిస్థితి మనకు రాదు. ఘోరము నరక పరిస్థితులన్నింటినీ అనుభవించి మానవ జన్మకు పూర్వము క్రమముగా నీచ జంతు యోనుల యందు జన్మించుచు పాపముల ప్రక్షాళితమైనప్పుడు అతడు ధరిత్రిపై తిరిగి మానవునిగా జన్మించును. సో ఈ విధంగా అన్ని రకాల కష్టాలని అనేక రకాల జీవుల జీవరాశుల యొక్క శరీరాలను తీసుకొని అనుభవించి ఆ తర్వాత ఈ పాపాలన్నీ నశించిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనిషి జన్మ వస్తుంది అని చెప్పారు. కష్టతరముకు కారాగార జీవనము పిదప ఖైదీ తిరిగి విడుదల చేయబడదు. అదే విధముగా పాపకర్మలందును దుష్ట కార్యములందును సదా నియుక్తుడయ్యుడి వాడు నరకమున తోయబడి సునక సూకర మార్జాలాది నారకీయ జన్మలను అనుభవించిన పిదప పరిణామ పద్ధతిని క్రమముగా తిరిగి మానవుడవును. యోగాభ్యాసమునందు నెలకొనిన వాడు దాన్ని పూర్ణముగా నిర్వహింపజాలక ఏదియో కారణముచే పతనము చెందినను తిరిగి మానవ జన్మయే లభించునని భగవద్గీత యందు తెలుపబడినది. యోగ పదము నుండి పతనము నొందిన వానికి శ్రీమంతుల ఇంట కానీ లేదా పవిత్ర వంశమున కానీ జన్మించుటకు తదుపరి జన్మము అవకాశం అసలుబడదు. శ్రీమంతుల కుటుంబము అనగా వైశ్య కుటుంబము అని వివరణము ఒసగబడినది. ఏలైనా వ్యాపార వాణిజ్యముల యందు నెలకొన్న వారే సాధారణంగా శ్రీమంతులయ్యుదురు. ఆత్మానుభవ పదమున నెలకొనను ఆ కార్యము పూర్తి కాని వాడు అటువంటి శ్రీమంతుల ఇంట జన్మించును లేదా పుణ్యులకు బ్రాహ్మణుల ఇంట జన్మించును. అనగా ఏ విధముగానైనను అతడు తదుపరి మానవ జన్మనే తప్పక పొందగలడు. కనుకనే ఎవరైనా నారకీయ జన్మమును ప్రవేశింపగోరనిచ్చో పరమోత్తమ యోగ విధానము కృష్ణభక్తి భావనను చేపట్టవరు. ఏలైనా ఏ జన్మమున సంపూర్ణ కృష్ణభక్తి భావను పొందజాలకున్నను తదుపరి కనీసము మానవ జన్మ అయినను నిశ్చితమై ఉండగలదు. అతడు నరక యోనుల యందు పడడు. కృష్ణభక్తి రస భావన అన్నది పరమ పవిత్రమైనటువంటి జీవనము. నరకమునకు పతితులై సునక సూకర జన్మలు పొందకుండానట్లుగా సమస్త మానవులను అది రక్షించగలదు. అంటే మనం ఎలాంటి తప్పులు చేస్తామో అలాంటి తప్పులకు అనుగుణంగా మన కర్మలకి అనుగుణంగా మనకి జంతు జన్మలు అనేవి వస్తాయి. కాబట్టి ఆ జంతు జన్మల్లో అనుభవించి తిరిగి మానవ జన్మ పొందాలి. మానవ జన్మ అనేటువంటిది పొందడానికి మళ్ళీ కొన్ని జన్మలు వాడు జంతువుగా మళ్ళీ తిరిగి శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అదే కనుక మనం కృష్ణభక్తి భావనలో ఉన్నాం అనుకోండి, కృష్ణభక్తిలో ఉన్నప్పుడు ఒకవేళ మన యొక్క భక్తి పరిపూర్ణత చెందకపోయినా మనం ఈ అంటే మన మరణ సమయం వరకు కూడా మనం భక్తిలో మనం చేరాల్సినటువంటి స్టేజ్కి చేరలేకపోయినా కనీసంగా నెక్స్ట్ జన్మలో మానవ జన్మ గ్యారంటీగా వస్తుంది అని చెప్తున్నారు. అలా మానవ జన్మ ఇప్పుడు భగవద్గీతలో కూడా అదే చెప్పారు కదండి, యోగభ్రష్టుడైనటువంటి వాడికి ఏమవుతుంది అని అర్జునుడు అడిగినప్పుడు, అంటే యోగ విధానంలో నేను కొంత సమయం స్పెండ్ చేశాను కానీ ఆ యోగంలో పరిపూర్ణతను సాధించలేదు, అలా సాధించక ముందే నాకు ఒకవేళ కనుక మరణం వచ్చి నేను చనిపోయాను లేదంటే ఆగిపోయిందో అనుకో ఏం చేయాలి అప్పుడు ఏమవుతుంది నా పరిస్థితి అని చెప్పేసి అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట, కనీసంగా నువ్వు ఒక శ్రీమంతుల ఇంట్లో అయినా పుడతావు లేకపోతే పండితుల ఇంట్లో అయినా పుడతావు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఏంటన్నట్టు దాని అర్థం మనం మనిషిగా పుడతాము అని చెప్తున్నారు. అలా పుట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే మనం స్టాప్ చేసామో భక్తి అనేటువంటిది లేకపోతే ఆ యోగం అనేటువంటిది అది దాన్ని అక్కడి నుంచి కంటిన్యూ చేసేటువంటి అవకాశం వస్తుంది అనమాట. కాబట్టి కృష్ణభక్తి భావన అనేటువంటిది మనకి ఒక వరం లాంటిది, మనల్ని ఈ యొక్క పతనం చెందకుండా చూస్తుంది. అంటే గొప్ప భయం ఏదైతే ఉందో, ఏది మళ్ళీ మన యొక్క జంతు శరీరం వస్తుంది అనేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయం నుంచి మనల్ని బయటపడేస్తుంది కృష్ణభక్తి.
శ్రీమద్ భాగవతము నందలి కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనము అను తృతీయ స్కంధంలోని 30వ అధ్యాయముకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇక్కడ 30 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయండి. రేపు 31వ అధ్యాయం చూద్దాం. జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశమును, అంటే ఎవరు ఎలాంటి డెస్టినేషన్కి వెళ్తారు అనేటువంటిది కపిల భగవాను రేపు చెప్పబోతుంది. మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేస్తారా? సమ్మరైజ్ కంటే ముందు ఒకసారి చెప్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే గృహమేది అంటే మనము భక్తి భావం అంటే 50% కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత 50 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు భక్తిని సాధించాలి, భక్తి పాఠంలో ఉండాలి అని తెలుసుకున్నాము. అంటే ఉదాహరణకి ధృతరాష్ట్రుడు భౌతికంగానే లాస్ట్ వెల్క్ కూడా ఎప్పుడు రాజకాంక్ష పిల్లల పైన ప్రేమతోనే ఆయన భక్తిని ఎప్పుడు ఆస్వాదించలేడు, భౌతికంగానే చాలా ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చాడు ధృతరాష్ట్రుడు అని తెలుసుకున్నాము. 50% ఆ తర్వాత మనము సన్యాసాశ్రమంకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ వానప్రస్థానంలో ఉన్నప్పుడే ధ్యానాన్ని పొందాలి, తర్వాత సన్యాసాశ్రమాన్ని ఆశ్రయించాలి అని చెప్పాము. అంటే అసలు ఈరోజు చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విపరీత కర్మలను గురించి, వివిధ రకాలైనటువంటి కర్మలను గురించి తెలుసుకున్నాము. అంటే ముసలితనంలో ఎలా ఉంటామో, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్ని చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటాము. అయితే అభక్తులు మాత్రం అలా అనుకోరు అన్నమాట. వాళ్ళు భౌతిక కోరికలు ఎప్పుడు తీరవు వాళ్ళవి. అందుకనే ఇంకా ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అంత్యక్రియలు చేసేటప్పుడు కూడా ఇలా చేయాలి, ఇక్కడ చేయాలి, ఇలా ఉండాలి అనుకుంటారు. వాళ్ళు అసలు చూడరు కానీ కూడా వాళ్ళ కోరికలు అలా ఉంటాయని. వివిధ రకాలైనటువంటి రోగగ్రస్త స్థితులను గురించి తెలుసుకున్నాము. అట్లా లాస్ట్ సమయాలలో ఎలా ఉంటాము, మన కనుగుడ్లు కానీ, శ్వాసకోశ కానీ, మన గొంతు కానీ, ఇవన్నీ ఏవి పనిచేయవు, వివిధ రకాలైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉంటామని తెలుసుకున్నాము. అదేవిధంగా గృహమేది ఇలా ఉండకూడదు. ఎప్పుడు కూడా గృహస్థునిలాగా ఉండాలి. కానీ గృహమేది అంటే ఎప్పుడు తన ఇల్లు, తన భార్య, తన పిల్లలు, తన సంపాదన, ఇదే విషయంలో కొట్టుమిట్టాడుకునేది గృహమేది అన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే చాలా కష్టం. అలా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు అని. ఆ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత మరణ సమయంలో చాలా భయంకరంగా మనము ఒకవేళ యమలోకానికి వెళ్తే ఎలా ఉంటారు అని తెలుసుకున్నాము. యాక్చువల్లీ ప్రభుజీ వివరించిందంత వివరించాలంటే నాకు కూడా భయం వేస్తుంది యమలోకం అలా ఉంటుందా అని. కాకపోతే ఏదైనా ఒక మూవీని మీరు ఊహించుకుంటే యాక్చువల్లీ మూవీలో ఎప్పుడు చూపిస్తాడు యమలోకంలో వెళ్ళిన వాళ్ళని ఎంత కఠినంగా శిక్షిస్తా ఉంటారు. అదే ప్రభుజీ చెప్పారు ఇప్పుడు, వాళ్ళని కొట్టడము, కొరడాలతో కొట్టడము, నడుచు పెట్టి తీసుకోవడము, లాక్కొని వెళ్ళడము, ఏదో ఇట్లా చాలా రకమైనటువంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అదొకసారి ఊహించేసుకున్నాను నేను, ఓహో యమలోకం ఇలా ఉంటుందా, యమ బట్లు ఇలా ఉంటారా, తప్పు చేసిన వాళ్ళకి అవన్నీ కూడా మనకి ఇలాంటి వర్ణనలను చూసే వాళ్ళు చేశారు ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ, లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం వచ్చేది కాదు ఒక మూవీ తీయాలంటే. వాళ్ళకి వాళ్ళకి అప్పుడు మేము చిన్నగా ఉన్నాం కానీ ఒక మూవీ తీయాలంటే ఇవన్నీ వాళ్ళు చూపించారు అప్పుడు యమబట్టులు ఎలా ఉండేవాళ్ళు అనేసి. సో అది ఊహించేసుకున్నాను ప్రభుజీ. అంత నరకము మన యమలోకం అన్నమాట. ఆ యమలోకంలో అయితే ఇంకొకటి ఏంటంటే మనిషి మరణించినప్పుడు పైనుండి మరణిస్తే ఆయన మంచిది అనేసి, వేరే రకంగా మరణిస్తే అది చాలా, అది యమలోకానికి వెళ్తారు అని తెలుసుకున్నాము. అయితే స్థూల శరీరం గురించి, సూక్ష్మ శరీరం గురించి, ఆత్మ గురించి, ఆత్మ ఎవరు ఏమి చేయలేరు కానీ దేహం పైకి వెళ్ళినప్పుడు వాటి ఎట్లాంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి, ఇది చూసైనా కానీ మానవుడు నేర్చుకోవాలి, మంచి కర్మలు చేయాలి, కృష్ణ భక్తిలో కర్మలు చేయాలి, సాధ్యమైనంత వరకు మంచిని పాటించాలి అనేసి. ఇంద్రియ నిగ్రహం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం ప్రభుజీ. అయితే చాలా మంది ఏంటంటే గర్భస్రావం చేసుకోవడము, అది కూడా ఆత్మహత్య అనేది వాళ్ళకి తెలిసినా చేస్తూ ఉంటారు. కొంతమంది అమాయకంగా తెలియకుండా చేస్తుంటారు. కానీ 80% వైద్య నిపుణులు కూడా వాళ్ళకి ఆ తాత్కాలికంగా డబ్బులు వస్తాయని ఎవరు వచ్చి చూడట్లేదని చాలా అవాంఛిత గర్భస్రావం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా ఈ పాఠం నేర్చుకుంటే వాళ్ళు ఇంకా ముందు ఫ్యూచర్ లో లా ఉంది కదా అని వాళ్ళు చేయకుండా ఉంటే బాగుంటుంది ప్రభుజీ. సో వాళ్ళు కూడా ఇలా చాలా పాపాలు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు లీగల్ గా పాపాలు చేస్తున్నారు. సో
కొంతమంది అబార్షన్స్ చేసుకోవడము, ఇల్లీగల్ గా చేసుకోవడము, అది వాళ్ళకు కూడా ఏమి తెలియదు ప్రభుజీ. వాళ్ళు జస్ట్ ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇలా అవాంఛిత అవాంఛితంగా గర్భాన్ని ధరించడం, గర్భస్రావం చేసుకోవడం నిజంగా వాళ్ళ పతనాలకి, వాళ్ళ పాపకర్మలకి వాళ్ళే తో కారణభూతులు అవుతున్నారు ప్రభుజీ. అదేవిధంగా ఇంకా యమలోకంలో ఆకలి, దప్పులు, భయము, భయానకాలు, అలసట ఎలా ఎలా ఉంటుంది అనేది కూడా చిత్రీకరించడం జరిగింది. సో ఇంకా వాళ్ళని అగ్నిలో వేసేయడము, వాళ్ళ శరీరాలు వెళ్ళిపోయారు. అలా చేస్తున్నారు అంటే ప్రభుజీ మనకి వివరించారు, చిత్రీకరణ చూపించారు ప్రభుజీ మనకి. ఇవాళ యమలోక చిత్రీకరణ గురించి చూపించారు అంటే ప్రభుపాదలు, ప్రభుపాద భాష్యము, కపిల మహా భగవంతుడు ఏ విధంగా చిత్రీకరించారో మనకి వివరించారు ప్రభు నోటి ద్వారా మనకు చెప్తున్నారు చిత్రీకరణ. ప్రభుజీ పాపం ఇవాళ భక్తులను ఎక్కువ బాధ పెట్టడం ఇష్టం లేక కొంచెం షార్ట్ కట్ చేసేసి ఇంకా వాళ్ళ తల్లి ఎలా చెప్తుంది ఇంకా దేహం గురించి తల్లికి ఇంకా వివరిస్తున్నారన్నమాట. పునర్జన్మ అంటే మనకి నిజంగానే ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ మనకి పునర్జన్మలు అనేది ఉన్నాయి. మన కర్మల ప్రకారంగా మనకి సుఖ దుఃఖాలు ఈ జన్మలో లభిస్తుంటాయి, కానీ పాపాలు ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్లాల్సి వస్తుంది అని తెలుసుకున్నాము. కృష్ణ భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగానే మనం అందరము వాటికి అతీతులం అవుతాము. ఎవరైతే ఇంకా అదే కాకుండా ఎవరైతే చాలా మంచి కర్మలు చేస్తారో వాళ్ళకి విష్ణు దూతలు వచ్చి చాలా చాలా సంతోషంగా వాళ్ళు వాళ్ళ లోకానికి తీసుకొని వెళ్తారు. ఎవరైతే అలా లేరో వాళ్ళు నరకలోకానికి వెళ్ళాలి. కాకపోతే చాలా నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే ప్రభుజీ, ఈ వివాహేతర సంబంధాలు, అవివాహిత సంబంధాలు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి ప్రభుజీ. కోర్టు కూడా ఇలా ఒక విచిత్రమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం చాలా శోచనీయము. అయినా కానీ ఒక వ్యక్తి ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కానీ కామవాంఛలను కంట్రోల్ చేసుకోకుండా ఉండే దృశ్యాలు చాలా చూస్తున్నాము. అది యంగ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు తప్పులు చేశారంటే ఏమో అనుకోవచ్చు, కానీ వృద్ధులు కూడా ఇలా చేస్తున్నారు. ఎక్కడైతే సన్యాసాశ్రమ వానప్రస్థాశ్రమకు వెళ్ళి భగవంతుని ధ్యానం చేసుకునే వయసులో కూడా ఇలా మిస్టేక్స్ చేయడం అంటే నిజంగా వాళ్ళకి ఏదైనా నరకం వీడియో ఉంటే పంపించాలి ప్రభుజీ. పంపిస్తే సరిపోద్ది మాతాజీ, కనీసం లివింగ్ టుగెదర్ అంటున్నారు కదా ప్రభుజీ, చెప్పేద్దాం. అది చాలా నిజంగా ప్రభుజీ. వాళ్ళు ఏ విధంగా జడ్జిమెంట్ వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈ తర్వాత విడాకుల ఎగ్జాక్ట్లీ ప్రభుజీ, ఎవ్వరు దేవుని యొక్క చట్టం నుండి నిజంగా తప్పించుకోరు ప్రభుజీ. కాకపోతే నాకు ఎంత ఖుషి అవుతుందంటే శ్రీమద్ భాగవతంలో ఇంత చక్కగా రాసారా. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ప్రభుజీ మాతాజీ చెప్పేటప్పుడు ఇంద్రియ సుఖం గురించి చెప్తూ ఉంటారు, ఇంద్రియ భోగాల గురించి చెప్తూ ఉంటారు. ఏంటి ఇది ఇంత ఇంపార్టెంటా, ఇక్కడ మైథిలి సుఖం గురించి చెప్తూ ఉంటారు కదా. అప్పుడు అనుకునేదాన్ని ఎందుకు ఇన్నిసార్లు ఈ మాటలు వస్తా ఉన్నాయి, ఇప్పుడు పెళ్లి సంసారము ఇవన్నీ కామనే కదా అనేసి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు కరెక్ట్ గా అర్థమవుతుంది ఏమిటంటే ఎలాంటి సత్సంతానం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ చాలా నీట్ గా అర్థమైంది ప్రభుజీ. అందుకే పిల్లలకు పెళ్లిళ్ళు చేసి సత్సంతానం గురించి చెప్తే చాలా మంచిది. అవాంఛిత సంతానం నిజంగానే కంట్రోల్ అవుతుంది అనేది ఒక చక్కటి విధారణ తెలిసిపోయింది ప్రభుజీ. అంటే ఇట్లాంటి వాళ్ళని నిజంగానే నరకానికి వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి కూడా. కానీ కపిల భగవానుడే చెప్పేశాడు కాబట్టి అక్కడ మాత్రం శిక్షలను ఎవ్వరూ తప్పించుకోలేము. వాళ్ళు నమ్మినా నాకు నమ్మకపోయినా అనేది నాకు అర్థమైంది ప్రభుజీ. ఇంకా అంతేకాకుండా వీళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళ ధర్మాలు, బ్రాహ్మణుడే కానివ్వండి క్షత్రియుడే కానివ్వండి, వాళ్ళ వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేసుకుంటే ముందు జన్మలో వాళ్ళు కృష్ణ భక్తి భావనలో వెళ్ళవచ్చు, అంటే జంతు జన్మ నుండి వాళ్ళు తప్పించుకోవచ్చు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. టోటల్ గా ఎలా ఉందంటే మాతాజీ, ఇప్పుడు ప్రభుజీ చెప్పిన మాతాజీ ప్రభుజీ ఇప్పటి వరకు కష్టము సుఖం అంటే ఎలా చెప్తున్నారు, అలాగే ఇలాంటివన్నీ ప్లస్లు మైనస్లు అని చెప్పిన తర్వాత
మనం ఆలోచించుకునే లోపు ఇవి చేస్తే ఏమవుతుంది అవి చేస్తే ఏమవుతుంది అని ఎక్కడ లైట్ తీసుకుంటామని లాస్ట్ శిక్షల గురించి చెప్పేశారు. అంటే కొంచెం కనీసం ఈ నరక